ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. పైసా మూతి మే సీసా పూరితో సల్సా రాత్రిరంతా జల్సా డోర్ ఖోల్ కే కార్ లో బెట్ కే గేర్ డాల్ కే తీసుకా పోతా నిన్ను హెవెన్ కే ఆస్మాన్ మీద చేతాడు ఫేక్ కే మబ్బు తోడ్ కే మొన తెర బొట్టు బిళ్ళ కే అదిచా లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. నమస్కారం, పిలవగానే నా పెళ్లి పార్టీకి వచ్చినందుకు అందరికి థ్యాంక్ యూ. ఇన్ని రోజులు అందరూ నా పెళ్ళెప్పుడు నా పెళ్ళెప్పుడు అని చంపేస్తున్నారు కదా, దానికి సమాధానం చెప్పడానికి వచ్చేసాను. అరే, నిన్న నా ఫ్రెండ్ పెళ్లి ఫంక్షన్ కి వెళ్తే నా పెళ్లి ఫంక్షన్ ఎప్పుడని అడుగుతున్నారు. అరే, పక్కింటికి పెరుగు తోడు కోసం వెళ్తే నాకు తోడు ఎవరు వస్తారని అడుగుతున్నారు. అరే, పుష్ప 2 కోసం జనాలు ఎంత ఎదురు చూస్తున్నారో నా పెళ్లికి దానికన్నా ఎక్కువ ఎదురు చూస్తున్నారు ఏంటో. అందుకే ఇన్ని రోజులు పెళ్లి నుంచి తప్పించుకున్నా, కానీ ఈ రోజు ఫిక్స్ అయ్యా. ఐదు సంవత్సరాల పాప చేతిలో బొమ్ముంటేనే అందం, 25 సంవత్సరాలు దాటిన నాలాంటి అందమైన అమ్మాయి పక్కన ఒకడుంటేనే అందం. ఐదు అడుగుల అమ్మాయికి 6 అడుగుల అబ్బాయితో 7 అడుగులు వేయడానికి ఇంకొన్ని అడుగులే దూరంగా ఉంది. ఆ అబ్బాయి ఎవరు తెలుసుకోవాలందా? అప్ప ఆశ దోశ అప్పుడం రసం సాంబార్ అప్పుడే చెప్పేస్తానా ఏంటి? నో, ముందు పార్టీ దాని తర్వాత సర్ప్రైజ్. నా పార్టీ అనగానే మీరందరూ ఎలాగో వచ్చేసారు. మరి నా కొలీగ్స్, నా ఫ్రెండ్స్, నా వెల్ విషర్ వీళ్ళందరూ కూడా రావాలి కదా. అయితే ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ రష్మి పెళ్లి పార్టీ. పార్టీకి అందరిని పిలిచేశాను, మరి నా పార్టీకి ఫస్ట్ ఎవరు వస్తున్నారో చూద్దామా. చెడిపోవద్దు బ్రహ్మచారి, పడిపోవద్దు కారు జారి, తడి కట్టొద్దు కర్మకాలి, ఆలి అంటేనే భద్రకాళి. డోంట్ మ్యారీ, హే, బి హ్యాపీ, హో. డోంట్ మ్యారీ, హే, బి హ్యాపీ. పెళ్లి చేసుకోవద్దు పెళ్లి చేసుకోవద్దురా అని. చంద్ర గారు, చేతికి గోరింటాకు వేస్తేనే చేయి పండుతుంది, నోట్లో కిల్లి వేస్తేనే నోరు పండుతుంది, ఆడపిల్ల జీవితంలో పెళ్లి చేసుకుంటేనే జీవితం పండుతుంది. ఇలా మాట్లాడితే నాకు ఒళ్ళు మండుతుంది. అసలు నేను పెళ్లి చేసుకుంటే మీరేం కోల్పోతారు? ప్రతి మగాడు స్వాతంత్రాన్ని కోల్పోతున్నాడు. అసలు స్వాతంత్రం అంటే ఏంటి? ఇప్పుడు పెళ్ళాం ఇంట్లో టిఫిన్ వండింది తినకుండా బయటికెళ్ళి వాడికి నచ్చిన టిఫిన్ తింటాడు చూడు, అదే అసలైన స్వాతంత్రం. పెళ్ళాం టీవీ సీరియల్ చూస్తుంటే గుమ్మం ముందు ఇలా నిలబడి ఇంకో దాన్ని చూస్తుంటాడు చూడు, అదే అసలైన స్వాతంత్రం. అంటే పెళ్ళాం ఇంట్లో నైట్ వేసుకొని తిరిగిన మగాడు ఇంట్లో నైట్ వేసుకొని పడుకుంటాడు చూడు, అది మగాడి అసలైన స్వాతంత్రం. అంటే ఇన్ని కోల్పోయి మగాడు ఎన్ని రోజులు అవుతుంది? సరే, నా పెళ్లి విషయం పక్కన పెట్టండి, ఫస్ట్ అక్కడ కూర్చొని పార్టీ ఎంజాయ్ చేయండి. అయితే నా పెళ్లి పార్టీలో నెక్స్ట్ ఎవరు వస్తున్నారో చూద్దాం.
రష్మి, ఏంటి ఇంతకీ మమ్మల్ని ఎందుకు పిలిచావు? నా పెళ్లి పార్టీ. ఏంటి నా పెళ్లి పార్టీ? నీకు పార్టీ అంటే నమ్ముతాం, గాని పార్టీ అంటే ఎక్కడా నమ్మకం కుదరట్లేదే. నేను పెళ్లి చేసుకున్నాను కదా, మీ ఫీలింగ్ ఏంటి? ఫీలింగ్ రాని వయసులో నువ్వు చేసుకుంటూ మా ఫీలింగ్ గురించి అడుగుతావండి రష్మి. ఎందుకే పెళ్ళి అంటున్నావు? ఆడేనా? నిజంగా వాడే అయి ఉంటే రష్మి పెళ్లి పార్టీ కాదు, రష్మి తల్లి పార్టీ అని జరగాల్సింది. బాడు నేను చెప్పేది నువ్వు ఇప్పుడు ఆడెవడతానో 9 ఇయర్స్ మీద ఏదో జరిగింది. కానీ ఒకసారి ఆలోచించు రష్మి. ఏంటి? తను ఎలాగో వెళ్ళిపోయాడు, కలిసి జబర్దస్త్ చేసాం, శ్రీదేవి చేసాం, డీ చేసాం, ఇంత పరిచయం ఉంది, ఒక్కరోజు అయినా ఒక్కసారి అయినా 1% ఫీలింగ్ అయినా రాలేదా నా మీద? అది కాదురా, మనం ఎక్స్ట్రా జబర్దస్త్ చేస్తాం, జబర్దస్త్ చేస్తాం, శ్రీదేవి మధ్యలో బయట కూడా కలుస్తున్నాం, మధ్యలో బయట కూడా కలుస్తున్నాం. ఒక్కసారి ఏదో ఫీలింగ్స్ కావాలిరా, ఇలా చెప్పాలని చెప్తున్నాను నీకు. వద్దు వద్దు అంటున్నాను, నీకు అర్థం అవ్వట్లేదా? మేము ఇన్నిసార్లు కావాలి కావాలి అంటున్నాం, నీకు అర్థం కావట్లేదు. సరే ఫైనల్ గా మీరేమంటారు? నువ్వు కావాలయ్యా, నువ్వు కావాలయ్యా, కావాలి. ఈ డాన్స్ మాకు కావాలి. నా పెళ్లి పార్టీలో మీ హడావడి ఏంటి? రైల్ని కూర్చోండి. నెక్స్ట్ నా పార్టీకి ఎవరు వస్తున్నారో చూద్దాము. లెట్స్ వెల్కమ్ దెం. Rashmi, why you are calling these two idiots? Welcome to Rashmi Pelli Party. Pelli Party? Yama na edo vaariki sasti poorthin chepparu. నా పెళ్లి పార్టీ? నీకు ఇంకా పెళ్లి అవ్వలేదా? లేదు, ఎన్నిసార్లు జరిగింది పెళ్లి? మీది ఆవిడకి అర్థమయ్యి, ఆవిడది మీకు అర్థమయ్యి, నా తెలిసి ఈ టైం సరిపోదు మనకి. పార్టీకి పిలిచాను కదా, మీరు నా పార్టీలో ఏం చేయబోతున్నారు? పూజ చేస్తున్నామా? స్వాహా. ఇద్దరు శివుడు పందులు స్వాహా. ఆది కామెడీ ఫుల్ గా వర్కౌట్ అవ్వాలి స్వాహా. రామ్ ప్రసాద్ కామెడీ ఫుల్ గా వట్ అవ్వాలి అవ్వాలి. నా పార్టీకి చూడండి ఎంత మంది వచ్చారు, చంద్ర గారు, ఆది గారు, రామ్ ప్రసాద్ గారు వస్తున్నారు. ఇప్పుడు మీరు జాయిన్ అవ్వాలి కదా వాళ్ళతో. ఓకే, సో మాస్టర్స్ వచ్చేసారు. హలో, ఏంటి మొత్తం మగ గుంపు, ఆడోళ్ళు ఎక్కడ? ఎందుకు నీకు ఆడాలి? అరే వాళ్ళు కూడా వస్తారు, ఫస్ట్ ఆగండి, నా పెళ్లి పార్టీ ఫస్ట్. నేను వరుసగా నా గెస్ట్ ని పిలుచుకోవాలి కదా, మరి నా పెళ్లి పార్టీకి రాబోయే నెక్స్ట్ గెస్ట్ ఎవరు చూద్దాం. అందమైన బామలు, లేత మెరుపు తీగలు, కుట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు. అయ్యో రామ్మ, ఈ బామ్మ పలిముతొస్తున్నదే. అయ్యో రామ్మ, అందంతో నన్ను చంపేస్తున్నదే. అయ్యో రామ్మ, ఈ బామ్మ పలిముతొస్తున్నదే. అయ్యో రామ్మ, అందంతో నన్ను చంపేస్తున్నదే. వెల్కమ్ డేడీ, వెల్కమ్. అమ్మాయిలు, అమ్మాయిలు వచ్చేసారు. ప్లీజ్ ప్లీజ్ నా మీద పడకండి, నా మీద పడకండి ప్లీజ్. ఏ ప్లీజ్ కొడితే 2 విగ్గులు రాలిపోతాయి, అర్థమైందా? అదేంటి ఒక విగ్గే కదా, మధ్యలో నువ్వు వస్తావని చెప్పి నీ విగ్గు కలిపి చెప్పా. నాకు విగ్గు లేదు. వాడికి సిగ్గు లేదు చెప్పాడు, ఇప్పుడు ఏమైందంట? వేరే లెవెల్ టైమింగ్ రా అన్న, నవ్వు రాలేదు. రాగానే మీద పడిపోతున్నారేంటి? అందమైన అమ్మాయి కనపడితే వెంట పడిపోతారు. అమ్మాయిలు ఎవరైనా అబ్బాయిలు వెంట పడడం చూసారా? లేదు మా, అదేదో గోడ అనుకోని గోకడానికి వచ్చారు మా. నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి, అమ్మాయిలు ఎవరైనా అబ్బాయిలు వెంట పడ్డం చూసారా? సింహాల వెనక జింకలు పడతాయి, ఏమైంది? తినేస్తాయి. ఒకవేళ జింకలు సింహాల వెనక పడితే? తినేస్తాయి. ఇప్పుడు ఏంటి ఇందులో కామన్, సింహాలు జింకల కాదు తినడం, మేము అంతే. నవ్వు రాలేదు. సరే
సరే మీరు ఆగండి అక్క, మీ పెళ్లి పార్టీ కదా, సో మీకోసం టెడ్డి తీసుకొచ్చాను. పెళ్లి తర్వాత డైలీ హగ్ చేసుకుని పడుకోండి. అది హగ్ చేసి పడుకుంటే హస్బెండ్ ఏం చెయ్యాలి? కాదు, ఈ ముగ్గురు ఉన్నారు కదా, వాళ్ళ మా సైడ్, మా బ్యాచ్ బ్యాచలర్స్, ఇవిడ అటు సైడ్. ఆయనంత నా వల్ల కాదు, ఆయనంత నా వల్ల కాదు, మీ ముగ్గురు అటుపోండి. ఏంట్రాది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ షో కదా, అది నా వల్ల కాదంటుంది ఏంట్రాది? అరే అది పార్టీకి మామూలుగా అమ్మాయిలు. అవును, ఈ రోజు నీకు 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 అందరికి పార్టీ ఉంది, నీకు తప్ప. మధురేడు ఎందుకు? నాకెందుకు నీకు కూడా ఉందనిపిస్తుంది. నువ్వు పదా. అందుకే మీరు ముగ్గురు వెళ్ళి ఇటు కూర్చోండి, మీరు వెళ్ళి అటు కూర్చోండి. ఇంకా నా పెళ్లి పార్టీకి నెక్స్ట్ ఎవరు వస్తున్నారో చూద్దాం. నీ పెళ్లి అంటే మామూలుగా ఉండదు కదా, ప్రభాసు, అల్లు అర్జున్, రామ్చరణ్, మహేష్ బాబు అందరు వస్తారు కదా. రష్మి పెళ్లిరా, రష్మిక మంద్ర పెళ్లి కాదు. కాదురా, పెళ్లి చేసుకుంటుందంట రష్మిక. అవునా? అవును. నువ్వేదో చెప్తానన్నావు కదా. నీకు యాక్చువల్గా ఏమైంది అంటే, ఇప్పుడు చెప్పొచ్చు చెప్పకూడదు? ఇప్పుడు చెప్పకపోతే ఇంకా లైఫ్ లో ఎప్పుడు చెప్పలేవు. పెళ్లి చేసుకొని వెళ్ళిపోతా తను. అసలు ఏంటి మ్యాటర్ ఏంటి? పదేళ్ల నుంచి నీకు చెప్దాం అనుకుంటున్నా, మూడు సెట్లు మారాయి. ఎప్పుడు చెప్దాం అనుకున్నా కూడా కొంచెం డౌట్ వచ్చి ఆగిపోయింది. కానీ చెప్పు చంటి, నువ్వు ఫీల్ అవ్వవు కదా. అరే ఇంకా దబ్బుకురా, చెప్పు. హ్యాపీ న్యూ ఇయర్. ఇప్పుడు పెళ్లికి వెళ్ళి అందరిని పిలిచావు కదా, మమ్మను పిలిచావు, ఓకే, ఈ బొగడగాలను ఎందుకు పిలిచావు? నీకు విషయం మారాలా, ఈవెంట్ అనగానే అప్పుడప్పుడు పాటలు పాడవలసి వస్తుంది, నువ్వు పాడగలుగుతావా? పాడని చెప్పి. పాడ. డాన్స్ లైనా వేయాలి, డాన్స్ వేయగలుగుతావా? చేయను అని చెప్పి. చేయను. ఫ్లో లో నాలుగు పంచులు వేయాలి, అదన వేయగలుగుతావా? కుదరదు అని చెప్పి. కుదరదు. ఇప్పుడు చెప్పి ఎవరు వేస్ట్? అరే అన్న, నేను 100,000 పేమెంట్ తీసుకుంటా, నీకు ఎంత ఇస్తారు? నాకు 10,000 అన్న. ఇప్పుడు చెప్పురా ఎవరు వేస్ట్? నీకు ఇచ్చే 100,000 వేస్ట్ అన్న. పెళ్లి ప్లీజ్ కూర్చోండి, రిలాక్స్ అవ్వండి కాసేపు. ఇప్పుడు ఏంటంటే, మీరు కామెడీ చేసేటప్పుడు మీరు కూర్చొని చూసారు, ఇప్పుడు వాళ్ళు డాన్స్ చేసేటప్పుడు మీరు కూర్చొని చూడండి. అయితే వచ్చేయండి, లెట్స్ వెల్కమ్ దెం. సంధ్యలు రంగడిస్తా కన్నులతో చుపలే తారాసుకున్న ఎదలో ఎప్పుడూ
ఒలిముద్దు జాబురాశ చెలికే ఎప్పుడో వీచనేమో మాయదారి చూపుకి మల్లె మబ్బులాడనేమో బాల నీల వేణికి మిచ్చి మిచ్చి చూడసాగే గుచ్చే కన్నులు గుచ్చి గుచ్చి కౌగిలించే నచ్చే వల్లెలు అంతేలే కథంతేలే అదంతేలే శుభలేఖ అందుకున్న కలయో నిజమో కొలిముద్దు జాబురాశ చెలికే ఎప్పుడో అద్దరిపోయింది కానీ ఈ ఊపు సరిపోదు మనందరం కలిసి ఓ పట్టు పడదాం ఎన్నో సంవత్సరాల తర్వాత నీ పెళ్లి అవుతుంది అన్నమాట సేమా చెప్పు మళ్ళీ ఇది క్యాన్సిల్ అయితే మళ్ళీ అవుతుందో గ్యారంటీ కూడా లేదు దేవుడా సరే ఈసారి డిసప్పాయింట్ చేయను గ్యారంటీగా అవుతుంది బికాజ్ ఇట్ ఇస్ ఓ మై గాడ్ డాన్స్ మాస్టర్స్ అమ్మా రాజశేఖర్ గారు అండ్ బాబా మాస్టర్ సార్ మీకు ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది ఇలా కొట్టునే అనిపించింది బట్ నాకు రాలేదు కళాకారుడు అంటే అన్ని చెయ్యాలి నాన్న మన కామెడీ చెయ్యాలి మీరు డాన్స్ చెయ్యాలి మనము కామెడీ చెయ్యాలి మీరు డాన్స్ చెయ్యాలి కదా పాపం అమ్మా రాజశేఖర్ గారు అడగగానే మైక్ తీసుకు రెడీ అయ్యారు మీరు వచ్చారు కదా కామెడీ లేదు ఐ గివ్ ద రెస్పాన్స్ ఫర్ ద కళాకారుడు యు నో దట్ ఐ రియల్లీ లవ్ దిస్ ప్రోగ్రామ్ ఐ లవ్ దిస్ వాట్ ఎ గ్రేట్ చందు ఐ శుభలేఖ మాయం వేర్ ఆ లెవెల్ వీడు వేర్ ఆ లెవెల్ తాగబోతుంది డూయింగ్ అమేజింగ్ రా అండ్ రోహిణి డూయింగ్ గుడ్ యార్ ఆల్రెడీ గ్రేట్ డాన్సర్స్ ఏంటంటే ఆ అమ్మాయి చాలా ఒక 10 మూమెంట్ వేసిందిరా బట్ ఏమి మన కడపడింది ఒకే మూమెంట్ ఏనా బాడీలో కనపడదు అమ్మాయి తిరిగిరా ఐ లవ్ దిస్ ఎక్సెప్ట్ ఆది నువ్వు ఏం చేసావు నాన్న అదే చెప్పండి మిమ్మల్ని అడుగుదాం అనుకోండి లేదు నాకు తెలియదు ఏం చేసావు నేను చేసింది మీరు కదా చూసింది చెప్పండి లేదు నువ్వు చెయ్యలేదే నేనేం చేయలేదు నిజంగానే చేయలేదు
సీరియస్ గా మీ దగ్గర నుంచి ఇంత చూడలేదురా, నేను ఆది చూశాను, వాడు ఫ్లోర్ మూవ్మెంట్ లా చేస్తున్నారు. ఐ సా ఇన్ దీ షోలో ఒకటి చూశాను, డాన్స్ టైమింగ్ బాగా వచ్చింది, కామెడీ టైమింగ్ పోయింది. అదే రెండిట్లో కాన్సన్ట్రేట్ పోదు, ఒకటిలో కాన్సన్ట్రేట్. గాడ్ బ్లెస్ యూ, ఐ లవ్ దిస్ పర్ఫార్మెన్స్. హూ ఇస్ ద కొరియోగ్రాఫర్ ఆఫ్ దిస్ ఫైవ్ సాంగ్స్? హ్యాట్స్ ఆఫ్ రా నాన్న, లవ్ యూ నాన్న. గుడ్ రా. వెనకాల ఆడిన గ్రూప్ డాన్సర్స్ కూడా బాగా చేశారు మా. ఐ లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ ఆల్. నాకు దీని తర్వాత మా డాన్స్ ప్రోగ్రామ్ ఉంది, చెయ్యాలా వద్దా భయం వస్తుంది. ఏనా కామెడీ చేసే వాళ్ళ ఇలా డాన్స్ ఆడుతున్నారే, మనం మళ్ళీ ఆడినా మర్యాద ఉంటుందా అని చూస్తున్నా. అదే కంపల్సరీ ఉండదు, మనం ఇప్పుడు వెళ్తాం. Some entertainment, your marriage function is the highlight. Thank you so much, Amma Shekhar Master. Amma Shekhar Master. Yeah. మిమ్మల్ని మిస్ అయ్యారు అందరూ. అవును, యాక్చువల్ గా మిస్ అయ్యారు, కరెక్టే. లేదు, అది మిస్ అయిన వాళ్ళే బాగా వచ్చింది ఇది. అల్టిమేట్ సూపర్. ఒకరు డబ్బులు తీసుకొని ఊరికే కూర్చొని ఇన్స్టాగ్రామ్ చూస్తూనే ఉన్నాడు, వారి దగ్గర ఇదే ఈ రిజల్ట్ అది అడుగు. ఆది గారు ఎక్స్ట్రాడినరీ గా చేశారు. నిజంగా చెప్పాలంటే ఎన్నో యాటిట్యూడ్ రా చంద్ర, ఎన్నో యాటిట్యూడ్ రా నీది, ఇలా ఇలా అన్నావు ఏంటది? సూపర్ రా, సూపర్. తిరిగిపోతారు తాగుపోతారు రమేష్. ఏ గుడ్ రా, అది గుడ్ రా, అది అది ఇది ఎవరు సలీం మాస్టరా? వేరు వేరు ఎవరు రా, వేరు. థ్యాంక్ యూ సో మచ్ అందరికి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇప్పుడు నాకు ఒక మంచి ఎక్సైటింగ్ న్యూస్ తెలిసింది, మనోల్తో పాటు ఒక్క మూవీ టీం కూడా నా పెళ్లి పార్టీకి వచ్చేస్తున్నారు. అసలు వాళ్ళకి మాకు ఈ షో ఆ షో అవన్నీ ఏమదు, రషి పెళ్లి పార్టీకి వెళ్తామని అనుకున్నారు. అండ్ ప్లీజ్ వెల్కమ్ ది టీమ్ ఆఫ్ హనుమాన్. ఆది గారి దగ్గరగా ఉంటే నాకు ధైర్యంగా ఉంటుంది, షో మొత్తం మీరు నా పక్కన ఉండాలని ప్రామిస్ చేసేయండి. నాకు ధైర్యంగా ఉండాలంటే అమృత నా పక్కన ఉండమని. అందుకే మీరు ఇటు పక్క ఉండాలి. హలో రండి రండి రండి. ప్రతిసారి దీనింటి ఏమిట్రా? మీరు నా పెళ్లి పాటికి, నా పెళ్లి పాటికి, నా పెళ్లి పాటికి రాడో నిజంగా? మా వాళ్ళ సినిమాని ప్రమోట్ చేయి, నువ్వు నీ పెళ్లి పార్టీని ప్రమోట్ చేయి. ఫైటెడ్ కట్టబా కిల్ బాహుబలి అనేది ఎంత పెద్ద విషయమో, మీకు ఎవరు ఆ వరుడు అనేది కూడా అంత పెద్ద విషయం అని తెలుసు, కానీ అందరికీ తెలియంది, నాకు ఆల్రెడీ తెలుసు. నాకు వచ్చేటప్పుడు ఫోన్ చేసి చెప్పాడు. ఏంటి జాగ్రత్త అని? దేనికి అంటే ఒకళ్ళు ఫోన్ చేసి చెప్పారు. అతను ఎవరో చెప్పేయచ్చు ఇక్కడ. ఈ మధ్య ఓకేనా చెప్పేయచ్చా? నాకైతే అడ్రస్ కూడా తెలుసు. అన్న రష్మి విషయం వదిలేయండి, హనుమాన్ అని టైటిల్ పెట్టారు, హీరోనే హనుమంతుడా? ఇందులో టీజర్ చూసారా? చూసా. మీకు బాగా నచ్చిన షాట్ ఏంటి? లాస్ట్ లో హనుమంతుడు వస్తారు కదా. లాస్ట్ లో హనుమంతుడు వస్తే నేను హనుమంతుడు ఎందుకు అవుతా? సినిమాలో సెకండ్ హీరోయిన్ ఉందంట. అది యాక్చువల్లీ సీక్రెట్, మీకు తెలిసిందే. సెకండ్ హీరోయిన్ ఇక్కడే ఉంది. ఓకే రోహిణి గారు ప్లీజ్ కమ్. కానీ రోహిణి గారు ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ చేశారండి, చాలా మంచి పేరు వస్తుంది రోహిణి గారికి కూడా. ఈ సినిమాలో ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ టైం జబర్దస్త్ మేము జాంబిరెడ్డి ప్రమోషన్ మేము ఇద్దరం వచ్చాం. వచ్చినప్పుడు ఆయన ఈ స్టేజ్ మీద మాట ఇచ్చారు, ఈ స్టేజ్ మీద నుంచి నేను ఇంకా చాలా మంది యాక్టర్స్ నెక్స్ట్ సినిమాల్లో పరిచయం చేస్తాను. అలాగే హనుమాన్ లో చేశారు, ఇంకా మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటారు. నాకు కూడా ఇక్కడ ఉన్న చాలా మంది, రియాజ్ గారు, మీ అందరి స్కిట్లు రోజు చూస్తూ ఉంటాము, చాలా చాలా ఇష్టం. And once again, congratulations and all the best to the entire team of Hanuman. Ippudu movie promotions tensions pakkan petti na pelli party ni enjoy cheyandi. Thank you so much. ఈ రోజు జరుగుతుంది నా
పెళ్లి పార్టీ. అందుకే నా పెళ్లి కోసం విజయవాడ నుంచి ఒక ఫోక్ ఆర్కెస్ట్రా గ్రూప్ రాబోతున్నారు. ఇక్కడ వాళ్ళు రిహర్స్ చేసి నా పెళ్లి రోజు అదురు కొడతారు. ఓకేనా? ఓకే. లెట్స్ వెల్కమ్ విజయవాడ నుంచి ఫోక్ ఆర్కెస్ట్రా బ్యాండ్.
పెళ్లి పార్టీని పెళ్లి రేంజ్ లో చేశారు. మరి మీతో పాటు వచ్చిన సరళ మేడం మీరు ఎక్కడున్నారు? రండి రండి. నిజంగా మ్యామ్, మీ ప్రతి వీళ్ళకి ఎంత ప్రేమ ఉందో క్లియర్ గా కనిపిస్తుంది. వీళ్ళు చూపించిన పర్ఫార్మెన్స్ గానీ, వీళ్ళు ఎగ్జిబిట్ చేసిన ఎనర్జీలో గానీ. I am Dr. M. Sarala Devi in Siddhartha Women's College. I am HOD of English Department and also I am passionate. I am also the cultural coordinator in the college. Just like Western Orchestra, this is folk orchestra. And the Western Orchestra lo jazz, guitar, drums ela untayo, folk instruments tho oka orchestra anamata. 13 times we are winners in the South Zone Inter-University. ఈ రోజు నా పెళ్లి పార్టీకి మీ అమ్మాయిలందరూ వీళ్ళని తీసుకుని వచ్చి పర్ఫార్మెన్స్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? ఐ బిలీవ్ ఇన్ విమెన్ ఎంపవర్మెంట్. నేను స్త్రీనైనందుకు నేను గర్వపడుతున్నాను. ఇంకో జన్మ ఉంటే మళ్ళీ స్త్రీగానే పుడతాను. విమెన్ ఎంపవర్మెంట్ నేను స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తాను. మీరు ఇక్కడ రావడం మీ టీమ్ తో పాటు అదృష్టంగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీకు వీళ్ళ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఎలా అనిపించింది? లెట్స్ స్టార్ట్ విత్ డైరెక్టర్ గారు, క్యాప్టెన్ ఆఫ్ ద హనుమాన్ షిప్. చాలా అద్భుతంగా ఉందండి పర్ఫార్మెన్స్. ఎంత బాగుంది అంటే కనుక మనం డప్పు కొడితే డప్పు చిరిగిపోవాలంటారు. లిటరల్ గా ఒక ఆవిడ డప్పు చిరిగిపోయింది అక్కడ. అన్నట్టు విమెన్ ఎంపవర్మెంట్ అన్నట్టు అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా కొట్టగలుగుతారు, పవర్ఫుల్ గా ప్లే చేయగలుగుతారు అని చెప్పి చూపించారు. ఫెంటాస్టిక్, సూపర్. నౌ ద గార్జియస్ అమృత. చాలా బాగుంది, నేనైతే చాలా ఎంజాయ్ చేశాను, వచ్చి డాన్స్ చేశాను మీతో పాటు. సో ఆల్ ద వెరీ బెస్ట్. సో తేజ గారు, మీకు ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్? మామూలు వైబ్ లేదు, ఎక్స్ట్రాడినరీ గా చాలా చాలా ఎంజాయ్ చేశా. Very inspiring. All the very best to you, all of you. అది గారు, మీకు ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? రష్మి పెళ్లి అయిద్దో లేదో మాకు తెలియదు కానీ ఇది మాత్రం చాలా బాగుంది. ఈ రోజు జరుగుతుంది, జరిగితే మంచిదే. వీళ్ళు అయితే ఎరక్కొట్టేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ పవ మాస్టర్. ఫస్ట్ ఇక్కడ ఉన్న లక్ష్మి కడాక్షంగా ఉన్నారు ఒక్కొక్కరు, మీరు అందరికి బ్యూటిఫుల్ మా, బ్యూటిఫుల్ మా. ఈ అమ్మాయికిలా వచ్చి ఆస్కార్ ఇస్తే కూడా చాలదు. బికాస్ ఎంత పెద్ద వెయిట్ తెలుసా? ఇంకొక డిసిప్లిన్ ఏంటి తెలుసా? వీడందరూ సెట్టుకులు లోపల వచ్చారు. యాక్చువల్లీ ఈ ఇన్స్ట్రుమెంట్ అని ఎవరు తీసుకుని వస్తారు? లేదు, ఓన్లీ దిస్ గర్ల్స్ ఓన్లీ టేక్ దిస్ వెయిట్. మా ఏదైనా హెల్ప్ కావాలంటే సార్ సార్ మేమే చూసుకుంటాం సార్ చెప్తున్నారు. అంత డిసిప్లిన్ గా మేడం మీరు తీస్తున్నారంటే ఇట్స్ వెరీ ప్రౌడ్ మేడం. మీరందరూ దేవుడు చిల్డ్రన్స్ మా, గాడ్ బ్లెస్ యూ నాన్న. ఇది నాకు ఒక పెద్ద ఆపర్చునిటీ. అమేజింగ్ యువర్ ప్రెజెంటేషన్. నో స్పీక్ మా, నో స్పీక్ మా. అన్ని మాట్లాడి నో స్పీక్ అని చెప్పేసాడు. అమ్మా రాజశేఖర్ సార్, మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? మ్యూజిక్ అందరి వల్ల అవ్వదు, అది ఒక టైమింగ్, అది ఓన్లీ దేవుడు స్టూడెంట్ వాళ్ళే అవుతుంది. అది కళ, అందరికి రాదు. యు ప్రూవ్డ్ లేడీస్ ఈక్వల్ టు జెంట్స్ ప్రూవ్ చేశారు. ఈ అమ్మాయి అప్పుడప్పుడు అది సౌండ్ వస్తుంది కొట్టేసి పా. What a timing. Superb, superb, superb. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్. ఎంత సీరియస్ గా మ్యాటర్ మాట్లాడదాం. వీడి ఇక్కడ చూసావా ఎందుకు షోక్ వచ్చారనే తెలియదు. అప్పుడప్పుడు అమ్మాయి దగ్గర కూర్చు కూర్చు పోతాహే, ఇక్కడ పర్ఫార్మెన్స్ గురించి అంతగా మాట్లాడితే రే ఎందుకు వచ్చావు? ఎవరురా వీడిని పిలిచింది? కాదు మాస్టర్, ఇక్కడ ఎంత జరుగుతుంటే మీరు అది ఎందుకు చూస్తున్నారు? జోదిరా నాయిస్ రా, ఏదో ఇక్కడ ఎందుకు రా వచ్చారు గర్ల్స్? సారీ మా మహా తల్లిలు, వారిని చూడొద్దునా. పైకి రావా, బాగా ఉంటారా? ఎప్పుడో పైకి వస్తారు. అమ్మా అమ్మాయిలు అందరూ అమ్మా, ఒకరిని అడుగుతున్నాను మా, ఎందుకు ఇక్కడ ఉన్నావు అని అడుగుమా. ఓకే గర్ల్స్ అందరూ రెడీ, 1 2. ఈ గర్ల్స్ డార్లింగ్ ఎందుకున్నారు? అడగండి మా. ఎవరిని అడగాలి మాస్టర్? మిమ్మల్ని. నన్నే కొట్టుకోవాలి. మీ దగ్గర అడిగాను చూడు, నన్నే కొట్టుకోవాలి. కానీ ఏ మాటగా ఆ మాట, పెళ్లిలో ఇంత అడవాడు చేస్తున్నానంటే బాబానే పెళ్లి కొడుకు. And once again a big round of applause for all these beautiful ladies. నా పెళ్లి పార్టీని ఇంత
అంత బ్రైట్ గా కలర్ఫుల్ గా ఆయన ఎంటర్టైన్ చేసినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ఇంతసేపు సోఫాలో కూర్చొని ఎంటర్టైన్ చేసిన మాస్టర్లు ఇప్పుడు నా పెళ్లి పార్టీలో స్టేజ్ మీదకి వచ్చి ఎంటర్టైన్ చేయబోతున్నారు. అయితే ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ బావ మాస్టర్ అండ్ అమ్మ రాజశేఖర్ మాస్టర్. ఏంటి సార్, పాపిడి తీసి పక్కకు దువ్వని చుట్టూ కళ్ళ చూడు ఇవన్నీ చూసి మంచోడు అనుకుంటున్నారేమో. యాక్చువల్లీ నేను చాలా బ్యాడ్ బాయ్ సార్, నోరు తెరిస్తే నాకు బూతులు ఎక్కువ వస్తాయి. తర్వాత ఏ లైఫ్ జోడు మధ్యలా మారితే బుడా అదిరింది అన్ని వైపులా మారితే బుడా ఓ మై గాడ్ ఏంటి నువ్వు ఇలా మారితే బుడా చూస్తావు నన్ను ఇలా మారితే బుడా గరదు సేయనుకో నా గోలా. సాల్తమ్మి ఆపేద్దామా? అదేంటి మాస్టర్, ఈవెంట్కి 2 lakhs తీసుకున్నారు. అవును కదా, సరే ఇంకొక బీజం మార్తాం. శిష్య గురుగారు, 2 lakhs పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంది, ఎల్లో 3 lakhs పర్ఫార్మెన్స్ ఎలా ఉంది చూస్తాను. అయితే ఎక్కువ ఆడాలా? కమ్ ఆన్ బాయ్స్. నాతో పోటీ పెడతావా గురుగారు? మీతో పోటీ మన కోసం లేదురా, మన ఫ్యాన్స్ కోసం. మన ఫ్యాన్స్ కోసం ప్రాణమే ఇస్తాను గురుగారు. గురు శిష్య గురు, ఎక్కువ ఆడేసాం, ఎక్స్ట్రా పేమెంట్ అడుగు. గురుగారు ఈ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత డబ్బులు ఇస్తారనే నాకు డౌట్గా ఉంది. సైలెంట్గా వచ్చేది. సబ్కో పటాలే సబ్కో.
అసలు సీనియారిటీ అంటే ఏంటి అనేది మళ్ళీ చూపించేశారు మా మాస్టర్స్. వెల్ డన్ వెల్ డన్ వెల్ డన్. అమ్మ అమ్మ మాస్టర్ గురించి కదా మాట్లాడుతున్నావు. ఇద్దరు గురించి ఇలా సీనియర్ చెప్పారు. సీనియర్ సూపర్ సీనియర్. సరే మాస్టర్, సీనియర్ సూపర్ సీనియర్ మాస్టర్ ఇద్దరు కలిసి సీనియారిటీ అనేది ఏంటి మళ్ళీ చూపించారు. థ్యాంక్ యూ. ఆ క్లాప్ కొట్టిన హనుమాన్ టీమ్ మొత్తం చాలా థ్యాంక్ యూ. వీడి ఇద్దరు క్లాప్ కొట్టలేదు, వీడికి థ్యాంక్స్ లేదు. వాళ్ళిద్దరు మీకంటే పెద్ద డాన్సర్స్ కదా మాస్టర్, అందుకు వాళ్ళకి ఈగో ఇష్యూ మీతో. కరెక్ట్ అన్న. ఏ అంత ఈగో వద్దురా, ట్రై చేసాం ఇదో క్లాప్ కొట్టిన దయచేసి కొట్టు. నా శిష్యుడు బాబాకి చెప్పాలి, వెరీ స్మాల్ టైం లా కంపోజ్ చేశాడు, నేను కొంచెం బిజీగా బయట వచ్చాను. థ్యాంక్స్. నా గురుగారికి థ్యాంక్స్ చెప్తున్నాను, ఎందుకంటే ఒక రోజు రిహర్సల్ వచ్చి పెళ్లి కోసం వెళ్ళారు, ఓపి కొట్టాడు. బట్ పర్వాలేదు, నేను అడ్జస్ట్ చేసి చేశాను. ఫస్ట్ ఐ గాట్ టు థ్యాంక్స్ టు సుదర్శన్ మాస్టర్. సుదర్శన్ చాలా హెల్ప్ చేశారు, చిన్న టైంలో మంచి ఎడిటింగ్ చేశారు, మంచి సాంగ్ ఇచ్చారు. దే కోఆపరేట్ ద బాయ్స్, బాయ్స్ ఆల్ గుడ్ రే. రండి రండి. ఆ టీంకి ఒకటి చెప్తాను, నెక్స్ట్ టైం మాకు కూడా ఒక ఆపర్చునిటీ ఇవ్వండి, వీరు కూడా ఒక ఆపర్చునిటీ ఇవ్వండి. నా క్యారెక్టర్ అయినా ఓకే, అసలు డైరెక్టర్ అయినా ఓకే, టాలీ మన అయితే కూడా నేను ఓకే. నాకు కావాలి పని రా నాన్న. తప్పకుండా సార్, తప్పకుండా సార్. ఐ యామ్ వెయిటింగ్ టు వర్క్ విత్ యు యాక్చువల్లీ. ఆ విజయ్ మూవీ చేసిన నాకు చాలా ఇష్టం. థాంక్ యూ సార, చాలా బాగా చేశారు. అపే థింక్ చేశారు మీరు. ఐ యామ్ రియల్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ యు. ఐ రియల్లీ లవ్ ద డాన్స్ కోరియోగ్రాఫీ ఇన్ ఆల్ ద సాంగ్స్ దట్ యు డు. అండ్ కొంగ స్టెప్స్ ఎల్లమే ఐ నో. సో థాంక్ యూ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ యు. బెస్ట్ ఆఫ్ లక్. ఇంత ఇంత ఇంట్రెస్ట్ గా మనం ఇక్కడ ఆపర్చునిటీ అడుగుతుంటే వాళ్ళు చాట్ చేస్తున్నారు చూసారా. పెద్ద ఆర్టిస్ట్ అవ్వచ్చు, దట్ ఈస్ నాట్ ద మ్యాటర్. ఒక రెస్పాన్సిబిలిటీ అబ్బాయి మాట్లాడినప్పుడు కరెక్ట్, లేకపోతే ఊరికే యాక్ట్ చేస్తే కూడా వీడు ఏం పిక్తున్నా సుమా, ఊరికే యాక్ట్ చేస్తే కూడా చాలు ఈ మధ్యలో. రేపు కాల్చట్లేదు, 12 o'clock వస్తాను. క్యారవాన్ ఉందా, క్యారవాన్ ఉందా? మీ పర్ఫార్మెన్స్ ప్రశాంత్ గారికి ఎలా అనిపించింది? లెట్స్ ఫైండ్ అవుట్. ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే ఈ ఇద్దరు మాస్టర్స్ కలిసి ఆడతారని అసలు ఎప్పుడు అనుకోలేదు. చాలా 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 హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్. మీరు వచ్చినప్పటి నుంచి ఒకటి మాత్రం నోటీస్ చేశాను, డాన్స్ కి మీకు కొంచెం పెద్ద కనెక్షన్ లేదనుకుంటా. లేదండి, లేదు. మమ్మల్ని చూసిన తర్వాత ఆపేస్తారు అనుకుంటున్నాను. నాకు ఒకటే స్టెప్ వచ్చు, సో అందుకే ఇప్పుడు చెప్తే చేపిస్తారు గురు. అలాంటివి చెప్పకూడదు షోలో. ఇంత జోష్ఫుల్ పర్ఫార్మెన్స్ తర్వాత చెయ్యకపోతే ఎలా? రండి 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 రండి. దయచేసి ఇది చిరంజీవి గారు చూడకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. మాస్టర్ థ్యాంక్స్ లాట్. ఎంత ఎంత సూపర్ గా ఎంటర్టైన్ అయ్యామంటే మీ ఎనర్జీ మీరు చేసింది చాలా చాలా బాగుండింది. అమ్మా రాజశేఖర్ మాస్టర్ స్టైల్లో చెప్పాలంటే మచ్చా సూపర్ రా, సూపర్ మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్స్ ఫర్ హావింగ్ అస్. థ్యాంక్ యూ. అవి గారు అండ్ రామ్ ప్రసాద్ గారు, మీకు ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? ఇద్దరు కుర్రాలు ఇద్దరు బాగా చేశారు. డి ఆల్మోస్ట్ మేము చాలా సీజన్స్ చేసాం, చాలా మంది కంటెస్టెంట్ల మధ్య ఆ షూట్అవుట్ లాంటిది మేము చూసాం, కానీ మేము చూసిన బెస్ట్ షూట్అవుట్ అయితే ఇదే మీ ఇద్దరి మధ్య జరిగింది. థ్యాంక్ యూ, మాకు అదృష్టాన్ని కల్పించినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మీ ఇద్దరు గురు శిష్యులైన కూడా నో ఈగోస్ అలాంటివి ఏం పెట్టుకోకుండా అసలు చాలా స్పోర్టివ్ గా తీసుకుని బాగా చేశారు. అసలు మాస్టర్ మీరు వేస్తుంటే ఆ గ్రేస్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. చాలా థ్యాంక్ యూ సో మచ్, మంచి డాన్స్ చూసాను ఈరోజు మీరు. Once again, thank you so much, Amaraj Shikhar Master and Baba Master. That was a graceful performance.
బానా పెళ్లి పార్టీ అసలు వేరే రేంజ్ లో. ఈ టైంలో నీ పెళ్లి పార్టీ అంటే ఆల్మోస్ట్ ఆడియన్స్ కూడా చిన్న కండిషన్ మెంటల్ కండిషన్ స్టార్ట్ అయింది, అలాగే మాకు కూడా కొంచెం మైండ్ సరిగా పనిచేయట్లేదు. అందుకని మనందరి మైండ్ లో రీడ్ చేయడానికి ఒక మెంటలిస్ట్ రాబోతున్నాడు. వాళ్ళు వచ్చి ఏం చేస్తారు? నీ పెళ్లి చేసుకోవడం కష్టం, ఎందుకంటే నీకు మెంటల్ ఉందని చెప్తారు. ఇవి ఎందుకు రావన్నీ అతను వచ్చేస్తారు కదా. ఓకే, లెట్స్ వెల్కమ్ మెంటలిస్ట్ మైను. వెల్కమ్ వెల్కమ్ మెంటలిస్ట్ మైను గారు. ఇవల్ల మాకే మెంటల్ ఎక్కదు కదా కొత్తగా మళ్ళీ. సరే, అయితే ఇప్పుడు ఈ రోజు ఏం చేయబోతున్నారు? మీ పెళ్లి పార్టీ కదా, మీకు గిఫ్ట్ ఇవ్వకుండా ఈసారి వచ్చిన గెస్ట్ లకు గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో ఎలాగో న్యూ ఇయర్ కాబట్టి ఒక న్యూ ఇయర్ గిఫ్ట్ నా దగ్గర ఉంది. సో దీన్ని మనం తేజ గారికి చేద్దాం. ఎందుకో నాకు మీరు వచ్చినప్పుడు అనిపించింది సార్, నాకు ఏదో ఉంది ఇప్పుడు అని. ఏం లేదు సార్, జస్ట్ మీరు దీన్ని జాగ్రత్తగా ఒక ఫోటో స్మైల్. ఎవరికి సార్? ఊరికెట్లా యాక్ట్ చేయాలి సార్. నెక్స్ట్ టైం లో వీడు ఊరికే వచ్చారు, వీడికి ఇచ్చాయి నేను. మేడం ఒకసారి జాయిన్ అవ్వరు నాతో పాటు స్టేజ్ మీదకి. తన కొంచెం సన్న చేయండి సార్, ఫీల్ ఉంటుంది ఇలాగా. వస్తువులు ఇక్కడ నుంచి వ్యానిష్ చేసి తెలుసు. ఈ ప్లేస్ నుంచి అయితే వేరే ప్లేస్కి వెళ్ళిపోయి మనం చేయొచ్చు. ఐమ్ జస్ట్ డీలింగ్ ద కార్డ్స్, యూ కెన్ సే స్టాప్ అట్ ఎనీ పాయింట్. ఓకే, సే స్టాప్. స్టాప్ హియర్. దిస్ ద కార్డ్, ద క్వీన్ ఆఫ్ డైమండ్స్, రైట్? ఓకే, ఈ కార్డు మనం తీసుకుంటాం అండి. ఓకేనా? దీన్ని మనం లిటిల్ బిట్ పాయింట్ వరకు మనం టియర్ చేయొచ్చు. కట్టే పీస్ని జస్ట్ ఇలా మేము వేసాం అనుకోండి, స్లోలీ స్లోలీ అది మన హ్యాండ్ నుంచి డిసప్పియర్ అయిపోతుంది. కట్టైన పీస్ ఏది? ఆ మొక్కేది. రైట్ హ్యాండ్, రైట్ హ్యాండ్, ఫాస్ట్ ఫాస్ట్ తీసుకోండి, తీసుకోండి. ఐ థింక్ రైట్ హ్యాండ్ అంటున్నారు అక్కడ అనుకుంటాను. ఇతను రైట్ హ్యాండ్ లో ఉందా? ఒకసారి పాకెట్ చెక్ చేయండి. అవును, ఇతనికి పేక ముక్కలు ఆడే అలవాటు ఉంది, ఉంటుంది ఆడో. నీ జేబులో ఎవరు చెయ్యాడుతున్నారు, ఎవరు ఏం వేస్తున్నారు తెలియట్లేదు నీకు. ఒకసారి చెక్ చేయండి, ఇది సేమ్ పీస్ ఏమో. తేజ గారు పాకెట్ కి పంపాలి. రాజా గారు మీకు ఒక ఎన్వలప్ ఇచ్చాను కదా, ఒకసారి ఆ ఎన్వలప్ ఇవ్వండి. తేజ గారు సార్, మీ స్టేజ్ మీకు రావాలి సార్. నేను రాను, ఇక్కడ ఇక్కడికి ఇక్కడికి పంపాలి, అక్కడ నుంచి ఇక్కడికి పంపాలి. అందుకోసం సార్ ఈ ఎన్వలప్ మీకు ఇస్తున్నాను. మాకు అవన్నీ అనవసరం. ఆ మొక్క మా వాడి జేబులోకి ఎందుకు వచ్చింది అది చెప్పు ఫస్ట్. అది ఆయన అడగాలి సార్. మీరు ఇచ్చేసాం, ఎన్వలప్ ఇచ్చేసాం. ఇక్కడ ఎవరికైనా బుక్స్ అదే అలవాటు ఉందా అండి? ఈయన బాగా చదువుతారు సార్. డైరెక్ట్ గారు రండి స్టేజ్ మీద ఒకసారి. ప్రశాంత్ గారు మీరు ఎక్కడ జస్ట్ స్టాప్ అని చెప్పరా? స్టాప్ సార్. ఎక్కడైనా సో ప్లేస్ ఇట్ హియర్. సింపుల్ థింగ్ అండి, జస్ట్ హ్యావ్ ఎ పీక్, లుక్ అట్ ద పేజ్ నెంబర్ అండ్ లుక్ అట్ ద ఫస్ట్ వర్డ్. యూ జస్ట్ కీప్ దిస్ బుక్, లుక్ ఇన్ మై ఐస్. థింక్ అబౌట్ ద వర్డ్స్ సార్. కెన్ దిస్ కౌంట్ హౌ మెనీ ఆల్ఫాబెట్స్? ఒకసారి ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయండి మైండ్ లో, జస్ట్ ఇన్సైడ్ యువర్ మైండ్. అరౌండ్ 5 to 6. Just made a decision sir. Ad em padu cheppagalra? Indeed. Indeed. Oka page just ippudu few minutes back nu chusina page ikka nunchi vanish ayipindi. Eppudu nunchi Teja garu naku aa page kavali, aa page kavalanu adutunnaru. Meer undan chepparante paaripotha ikka nunchi nenu. What is the page number? 196. 196. Can you just open the book? Aa book lovala 196 page chupinchara ok sari. Page 196. There is no page 196. మరి ఎక్కడ ఉంది పేజ్? తేజ గారు మీ దగ్గర చిన్న ఎన్వలప్ ఉంది. ఉంది సార్. Can please open it. సార్ వాట్ ఇస్ ద పేజ్ నెంబర్? ఏయ్ ఏయ్, ఉంది 196 ఉంది సార్. మ్యామ్ can please join my stage. ఏంటది?
Take one step left. Can this take one? I hope you will save me, right? Hold it with your right hand. On the count of three, okay? Hey, no, no, no. Please go ahead. One. No. Come on, come on, can do it. You're safe. Please pick one. This time on my heart. Oh, direct attack idi. Yeah. Undali. Once again safe. The last one. This time mentalist, we play with your minds, right? Can you just hold this at my forehead? Count of three. One, two, three. There is only one stapler here which works. Oh. Thank you so much for saving my life. ఒక డైలాగ్ నీకు బాగా సెట్ అయ్యింది. ఏమిటది? ఎవడురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు. ఫర్ నెక్స్ట్ యాక్ట్ మ్యామ్, డు యు మైండ్ జాయిన్ మీ ఆన్ స్టేజ్? బ్రదర్, ఎన్ని మ్యామ్ ని పిలుస్తున్నారు ఇక్కడ? ఒక బాడీ వేస్ట్ గా ఉంది, బాడీ తీసుకుని ఆ పెద్ద కత్తి లోటు నోట్లో పెట్టారు కదా, అలాంటి వీటిని యూజ్ చేయండి. లేదు, ఒక పని చేద్దాం, ఆయన పక్కన రియాజ్ కెన్ బి జాయిన్ మై స్టేజ్. You can just say stop at any point. Just say stop. So this is like 9 of clubs. So just take the card. Don't show it to anyone. Okay? And lajuskan mega da petkon, okay na? Yes. Yeah. From here, with the help of my other dimension friends, the bell is going to ring. This is the first bell, okay? Riyaz, chudu andlo ena mem. Abbe aa em le chusam unda chusam. Bell ok sar ring ayindi. Cheti meda ring ayana unda sir. Nu kadalakra. Nu kadalak. Ala patuka. Ala undu. It's three of hearts. Can we show the card to everyone? Yeah. Sir, aa card number naaku anta cheppindi sir. Ippudu Teja di envelope lo em undi naaku chaala curiosity undi. Curiosity undi. Okay, before that, last one. Rashmi ji, please can we join me on stage? You have two mobiles? Yeah. I think you have two numbers. యా, మనం ఫస్ట్ టైం కలుస్తున్నాం. మీ నెంబర్ నాకు తెలిసే అవకాశం ఉందా? లేదు. ఏ ఏ నంబర్ చెప్పేస్తారా ఏంటి? మన ఒక అదర్ డైమెన్షన్. మీరు మగధీర సినిమా చూసారు అనుకుంటా, ఐ థింక్. అవును. విత్ టచ్ దే ఫీల్ సంథింగ్. ఇలా మీరు చూపిస్తున్నాండి. సీ మై ఫోన్, నథింగ్, నో యాప్ ఇస్ రన్నింగ్. సీ నేను మీరు టచ్ చేయగానే యూ విల్ గెట్ ఏ కాల్. 1 2 3 యు ఆర్ గెట్టింగ్ కాల్. ఇస్ ఇట్ రియల్లీ యువర్ నంబర్? యా. ఓ, నీకు తెలిసిపోయిందిగా. How? ఎండింగ్ రోజు మెసేజ్లు వస్తాయి, చూసుకో సార్. నన్ను వదిలేండి సార్. మీరు ఆ కవర్ తీసుకొని ఒకసారి వచ్చేయాలి, మీరు తప్పదు ఇంకా. ఆ కవర్ని ఇప్పుడు మనం ఓపెన్ చేయబోతున్నాం. ఓకే. ఇదంతా ఇక్కడ జరిగింది కదా, ఇదంతా ముందుగానే జరిగినట్టు ఏమైనా ఫీల్ అవుతున్నారా? డెజావు కాదు, సేమ్ థింగ్. ఇప్పుడు జరిగిన ఈ సిచ్యువేషన్ అంతా కూడా నాకు ఒక డ్రీమ్ వచ్చింది. ఆ డ్రీమ్ని నేను ఒక పేపర్లో మొత్తం రాసుకొని తీసుకొచ్చాను, అది మీ దగ్గరే ఉంది. The first one, I, Magic with Mainu. It's my Instagram ID. Okay. Mainu anabadi nenu. I had a dream. Naku dream vachindi. Page 196 missing. Bell rang for 3 times. I made a phone call to Rashmi Gautam. And it's a lottery. Actually, oka lottery gelchanu. Adi reveal chesa mundu. Sir, mee daggara oka 100 rupees note undi.
మీ కరెన్సీ నోట్ మీ దగ్గర ఉంది. ఐ ఓన్ ఏ లాటరీ విత్ నంబర్ 9RK557690. ఒకసారి మీ దగ్గర ఉన్న నెంబర్ గట్టి చదవరా. 9RK557690. కాదు ఎందుకే నా జేబులో 100 మిగలు తెలుసు. ఇట్స్ ఎ డ్రీమ్, నాకు డ్రీమ్ వచ్చింది, ఆ డ్రీమ్ లో వస్తాయని చెప్పి తెలిసాయి అంతే. బట్ ఎగ్జాక్ట్లీ మిమ్మల్ని కలుస్తాను, ఇందరు ప్రిడిక్షన్ ఓపెన్ చేస్తాను, ఐ నెవర్ హ్యాడ్ దిస్. బట్ ఏదో జరగబోతున్న విషయాలు మాత్రం తెలుసే మనకు, కంప్లీట్ గా కాదు. మెంటలిస్ట్ మైను గారు నిజంగా దాట్ వాజ్ ఏం చెప్పాలో, మెస్మరైజింగ్ అనాలా, సర్ప్రైజింగ్ అనాలా. మరి హనుమాన్ టీమ్, మీకు ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్? నిజంగా మెంటల్ అనిపించింది. అంటే ఇలాంటి యాక్ట్స్ చాలా మటుకి ఇంటర్నేషనల్ పీపుల్ చేయడం చూసాను, కానీ మన లోకల్ తెలుగు పర్సన్ చేయడం అనేది చాలా గ్రేట్. రియాజ్ గంట సంగతి చెప్తారా కొంచెం? ఆమె కార్డు చూస్ చేసుకుంటే నా గంట ఊగడమే సార్, నాకు అర్థం కావట్లేదు. మరి బాబా మాస్టర్? లేదు, నాకు ఒకటి నచ్చింది నేనా, వీడు ఊరికే ఉంటున్నారు, వీడి గురించి ఒక పని ఇచ్చావు చూడు, అది నాకు చాలా హైలైట్ అనిచ్చింది. సూపర్ నైనా, సూపర్, గాడ్ బ్లెస్. థాంక్యూ సార్, థాంక్యూ సో మచ్. అమ్మ మాస్టర్ నైస్, అంత బెల్లుకి ఒకటి సెలెక్ట్ చేశారు, అది హైలైట్ అయింది, చాలా బాగుంది. వాడి బెల్లే నచ్చింది, షేక్ లేని బెల్ షేక్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ దట్ వాజ్ మెస్మరైజింగ్ అండ్ స్పెల్ బౌండ్ పర్ఫార్మెన్స్. అండ్ మళ్ళీ కొత్త యాక్ట్స్ తో మీరు మళ్ళీ రావాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి. Movie team, Hanuman, can we have you on the stage, please? So, thank you so much, Hanuman team. నా పెళ్లి పార్టీకి వచ్చినందుకు. మరి ఇక్కడ రావడం మీకు ఎలా అనిపిస్తుంది? లెట్స్ స్టార్ట్ విత్ ద క్యాప్టెన్. యాక్చువల్లీ వచ్చే ముందు చాలా ఫీల్ అయ్యాను, కానీ అరే రావాలా అని చెప్పి. బట్ వచ్చిన తర్వాత మాత్రం అంటే ఇన్ని రోజులుగా వర్క్ చేసి 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 ఆల్మోస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ నుంచి ఐడిట్ రూమ్ లోనే ఉండి చాలా రోజుల తర్వాత బయటకు వచ్చి ఐ థింక్ ఇంత ఇంత నవ్వి నేను చాలా రోజులు అయిపోయింది. ఐఎమ్ షూర్ దట్ చూసే వాళ్ళందరూ కూడా న్యూ ఇయర్ చాలా హ్యాపీగా నవ్వుతూ ఎంజాయ్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. అండ్ డెఫినెట్ గా అలాగే మీ సినిమా చూసిన తర్వాత కూడా ఆడియన్స్ అంతే ఎంజాయ్ చేస్తారు తప్పకుండా. అండ్ ద మ్యాన్ హనుమాన్, మీ పెళ్లి పార్టీ విపరీతంగా ఎంజాయ్ చేశాను, మా సినిమా ఇంతకంటే ఎక్కువ మీరు ఎంజాయ్ చేయబోతున్నారు. అండ్ మా హనుమాన్ గురించి వస్తే, మన పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ స్పైడర్ మ్యాన్లు సూపర్ మ్యాన్లు అన్ని చూసుంటారు. మన ఇండియన్ సూపర్ హీరో హనుమాన్ రాబోతుంది, చాలా ఎంజాయ్ చేస్తారు. ఏజ్ 3 నుంచి ఏజ్ 70 వరకు అందరూ థియేటర్ లో ఎక్స్ట్రాడినరీగా ఎంటర్టైన్ అయ్యే ఒక ప్రాపర్ పండగ సినిమా తీసుకురాబోతున్నాం. అందరూ తప్పకుండా థియేటర్స్ కి రండి, యూ విల్ హ్యావ్ అ బ్లాస్ట్ ఫర్ షూర్. Wishing all the best to Hanuman team, releasing on the 12th of Jan 2024. Thank you so much, guys. నా పెళ్లి పార్టీలో నెక్స్ట్ ఎలాంటి ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారు? ఒకవేళ నీ పెళ్లి జరిగితే ఆ పెళ్లిలో బరాత్ ఎలా ఉంటుందో ఆ అమ్మాయిలందరూ వచ్చి చూపించే. ఒకవేళ నీకు పెళ్లి అయితే నువ్వెలా ఉంటావో చూడాలని ఉంది. ఈసారి ఎంటర్టైన్ చేయడానికి వాళ్ళు వీలు కాదు, నేనే వచ్చేస్తున్నాను అలాంగ్ విత్ చంద్ర గారు. సో ప్లీజ్ వెల్కమ్ us. ఆరాసే ప్యారు అందం తన ఊరు దిల్ మాగే మోరు ఈ ప్రేమే వేరు. ఇంట్రెస్ట్ నా కాళ్ళు వక్కుతున్నా. మొగాడు చాలా గొప్పోడు, ఆడపిల్లకి తాలి కట్టి ఆలి చేస్తాడు, తన పక్కనే పడుకోవడానికి చోటిస్తాడు, సంవత్సరం తిరగగానే సంకలోని బిడ్డనిస్తాడు, సంకలోని బిడ్డనిస్తాడు. మగాడంటే నీకు చిన్న గౌరవం ఉందని అనుకున్నాను, ఇంత గౌరవం ఉందని నాకు తెలియదు రేష్మి. పిచ్చి ప్రాణం అండి మగాళ నాకు, మగాళ నాకు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్టయిపోయింది. నువ్వేంటి రేష్మి కొంగేసుకున్నావు? చాలా మంది పిల్లలు మొగుళ్ళకి కొంగేస్తారు, నేను అలాంటి పిల్లం కాదండి, నేను నాకే కొంగేసుకుంటా, నేను నాకే కొంగేసుకుంటా. నాకు అర్థం కాలేదు సార్, ఇంత అభినయం ఏ ఎపిసోడ్ లో చూడలేదు రేష్మి. పేమెంట్ బట్టి పర్ఫార్మెన్స్ ఉంటదండి. ఎంత ఇచ్చారేంటి? చెప్పలేనండి. అయితే బాగానే ఇచ్చారనమాట. ఇంతకీ ఏమంటే చేయమంటారు? నీకు ఇష్టం వచ్చింది ఏదన్నా చేయి రేష్మి. నాకు ఇష్టమైంది కాదు, మీకు ఏమి ఇష్టమో చెప్పండి, అదే చేసి పెడతా. మొగుడు రుచిని అభిరుచుల్ని గౌరవిస్తున్నావంటే నువ్వు మామూలు పెళ్ళానికి కాదు రేష్మి. ఊరుకోండి. ఇదేంటి పెళ్ళో? ఏడేడు లేచినప్పుడు నాకన్నా ముందు నడిచావా ఎనకదు నడిచావా? వెనకాల. మరి ఇప్పుడేంటే ముందు నడుస్తున్నావు బలిపా? లేదండి. వెనకతున్నాడు. మగవాడు ఎప్పుడు ముందు నడవాలి, ఆడది ఎప్పుడు వెనకతలు నడవాలి. ఏయ్
2000 నోట్ కూడా ఇలానే నీలాగే ఎగిరెగిరి పడిందిరా, రద్దు చేస్తే మూలన పడింది మూలన పడింది. నువ్వు ముందు ఉన్నాడు, నువ్వు వెనకాలండు, తను కొంగు పట్టుకో పట్టుకో. ఇలానే కొంగు పట్టుకొని జీవితాంతం వెనకాలే నడవాలి. ముందు నడవాలని ట్రై చేసావో పిండి పిసికి దండ మీద ఆరపెడతా, దండ మీద ఆరపెడతా. ఇక ఎందు గురించి నా వెళ్ళు. సారీ అండి, మిమ్మల్ని వదిలేసి అటు వెళ్ళిపోయాను. రండి, తలకి నూనె రాసి స్నానం చేపిస్తా. వదిలేవే, నాకు నేనే చేసుకుంటా, నాకు నేనే చేసుకుంటా. అలా అనకండి, భర్తకి సేవ చేసే అవకాశం నాకు ఇవ్వండి ప్లీజ్, రండి. A few moments later. ఏంటి వాడిని అలా కొట్టింది? ముందు నడిస్తేనే వాడిని అలా కొట్టింది వెనక నడమని. నాతో మాత్రం బానే ఉంటుంది, ఏం అర్థం అవ్వట్లేదు ఇది. చెప్పండి, ఏం తాగుతారు, టీయా కాఫీయా? కాఫీ. ఒక దెబ్బతోనే సెట్ అయిపోయాడు మగ రాస్కెల్. కాఫీ తీసుకొని వస్తా. థ్యాంక్ యూ. ఏమే, టీ తీసుకురా. ఏమండి, టీలో షుగర్ తగ్గింది? ఏ సరండి, ఎదురు సమాధానం చెప్తావేంటి? ఇంకోసారి టీలో షుగర్ తగ్గింది అంటే టీలో షుగర్ తగ్గిందని భార్యను చంపిన భర్త అని రేపు పేపర్ లో హెడ్లైన్ లో వస్తుంది. ఎక్కడ వస్తుంది? హెడ్లైన్ లో వస్తుంది, హెడ్లైన్ లో వస్తుంది. కామెడీ చేస్తున్నావంటే మీరు చేయక నేను చేయక ఎలా అండి? ఎవరు నువ్వు, నన్ను ఎందుకు కొడుతున్నావు? కాఫీలో షుగర్ తక్కువ అయితే తాగలేరా? ఎందుకురా మీకు అంత బలుపు? మా మీద రాత్రి ఉన్న ప్రేమ పగల్లో ఎందుకు ఉండదురా? ఎందుకురా ఇంత బల్పు? నాలుగు లింకులు చెప్పేది ఇన్ని డైలాగులు చెప్తుందేంటి? కాఫీలో షుగర్ తక్కువ అయిందని, కూరలో కారం తక్కువ అయిందని మ్యాన్ హ్యాండిల్ చేశారో, మ్యాటర్ లేకుండా చేస్తా, మ్యాటర్ లేకుండా చేస్తా. మగ రాస్కెల్స్. ఇవ్వండి, సారీ, ఆ ఏదో పనిలో ఉండి కాఫీ తాగండి. తాగాను, తాగాను. తాగారా? సరే రష్మి, నీ పర్ఫార్మెన్స్ చూస్తే నాకు భయంగా ఉంది. ఎందుకండి? నా దగ్గరేమో కీర్తి సురేష్ లా ఉంటున్నావు, పక్కనేమో సురేష్ ఉంటున్నావు, ఏం అర్థం అవట్లేదే నాకు. ఏంటే చొక్కా ఉతికావు, పాయింట్ ఉతికావు, ఈ ఖర్చు ఎందుకు ఉతకలేదే? మీరు ఏ జేబులో పెడతారో నాకే తెలుస్తుందండి. మొగడి డబ్బులు ఏ జేబులో పెడతాడో తెలుసు, కానీ ఖర్చు ఏ జేబులో పెడతాడో తెలియదానే. ఇక్కడ మాట్లాడితే అటు చూస్తావేంటి? ఆమె ఏమన్నా ఝాన్సీ లక్ష్మీబాయ, రాణి రుద్రమదేవ, ఆఫ్టర్ పక్కింటోడి పెళ్ళాం. ఎక్స్ట్రా చేస్తున్నావు, పిండి పిసికి దండ మీద ఆరేస్తా. ఏంటే పిండి, నా లుంగి చూసావు కదా, నాతో పెట్టుకుంటే సోమవారం మటర్ చేసి మంగళవారం తద్రం పెడతా. ఏం పెడతావు? ఏదో పెడతాను, నాకు చెప్పు. బాగోదేమో, సోమవారం వేసేసి మంగళవారం పెడతాను. ఇప్పటి నుంచి నీ లుంగైనా తన లంగా అయినా నువ్వే ఉతకాలి. దాని లంగా లేదక్క, ఊర్లో అందరి లంగా నేనే ఉతుకుతా. తేడా కొట్టిందో, ఈ గన్ లో ఉన్న బుల్లెట్లు నీ లుంగిలో, నీ లుంగిలో. ఉంటా బ్రదర్, మంచి వైఫ్ బ్రదర్. ఒకప్పుడు ఆడవాళ్ళు బొడ్డు దగ్గర తాళాలు గుర్తుండేది, ఇప్పుడు బొడ్డు దగ్గర గన్లు ఉంటున్నాయి. వామ్మో, అరే అది రామ్ప్రసాద్, ఏ బొట్లో ఏ గన్ ఉందో తెలియట్లేదురా, ఎందుకంటే మీరిద్దరు జాగ్రత్తరే, ఎందుకంటే ఎప్పుడు చూసినా మీరిద్దరు అక్కడే ఉంటారు. అది రామ్ప్రసాద్. సో ఎలా అనిపించింది నా పర్ఫార్మెన్స్? మగుడు అమ్మ రాజశేఖర్ సార్, చందా చాలా బాగుంది అండ్ సూపర్ సూపర్. థ్యాంక్ యూ మాస్టర్. ఆది రామ్ ప్రసాద్ చెప్పండి, ఎలా ఉన్నా? సీరియస్, చాలా చాలా బాగా చేశారండి, థ్యాంక్ యూ సో మచ్. కిడ్స్ చూసాము, డాన్సులు చూసాము, మరి ఇప్పుడు కొంచెం పాటలు వినాలని ఉంది. సో ప్లీజ్ వెల్కమ్ ధనంజయ్ అండ్ సాహితి అలాంగ్ విత్ సరిగమ్మ ప్రాజెక్ట్ బ్యాండ్.
ఆరాసే ప్యారు అందం తన ఊరు సారే హుషారు బేగం బేజారు ఆరాసే ప్యారు అందం తన ఊరు దిల్ మాంగే మోరు ఈ ప్రేమే వేరు నా రోజా నువ్వే నా దిల్సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే నా దిల్సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా కడలి కిరటంలో ఓ మౌన రాగం నువ్వేలే నీ అమృతపు జడిలో ఓ ఘర్షణే మొదలైందే నా సఖివి నువ్వేలే నీ దళపతిని నేనే నా చెలియ నువ్వేలే నీ నాయకుడు నేనే నువ్వు ఎస్ అంటే ఎస్ అంట నో అంటే నో అంట ఓకే బంగారం నా రోజా నువ్వే నా దిల్సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే ఒక లక్షో మెరుపులు మీదికి దూకినాయా ఏందే నీ మాయా ముందో అటు పక్కో ఇటు దిక్కో చిలిపిగా తీగలు మోగినాయా పోయిందే సోయా ఇట్టాంటివన్నీ అలవాటే లేదే అట్టాంటి నాకి తడబాటసలేందే గుండె దడగుందే విడిగుందే జడిసిందే నిన్ను జతపడమని తెగ పిలిచినదే కమ్మాన్ కమ్మాన్ కడావతి కమ్మాన్ కమ్మాన్ కళావతి నువ్వు లేకుంటే అధోగతి పాప పగమరి సాస నీ సరే పాప మపనీదా పాప పగమరి సాస నీ సరే మని పగమరి వెన్నెల తెలుసే నాకు వర్షం తెలుసే నిన్ను కలిశాకే వెన్నెల వర్షం తెలుసే మౌనం తెలుసే నాకు మాట తెలుసే మౌనంలో దాగుండే మాటలు తెలుసే కన్నులతో చూసేది కొంచెమే గుండెల్లో లోతే కనిపించనే పై పైన రూపాలు జానే జానా నిన్నేనే ప్రేమిస్తున్నా నిజమేనే చెబుతున్నా జానే జానా
నా ప్రాణం మీదంటున్నా. హాత్ మే పైసా ముత్ మే సేసా ఓరితో సల్సా రాత్రిరంతా జల్సా. డోరు కోలుకే కార్లో బయటకే కేరు డాలకే తీసుకుపోతా నిన్ను హెవెన్కే. లైఫ్ అంటే మినిమం ఇట్లా ఉండాలా. రాములో రాములా నన్నా గంజేసిందిరు, రాములో రాములా నా పానం తీసిందిరు, రాములో రాములా నన్నా గంజేసిందిరు, రాములో రాములా నా పానం తీసిందిరు. కమ్ ఆన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్, ఆన్ ద బెల్ పాడుకుందాం డ్యూట్. Come on baby, let's go on the bullet, on the bullet paadukundam duetto. Rara same bangaru same bangaru same vesala same roshala same. Rara same bangaru same bangaru same vesala same roshala same. Ramulo ramula nanna ganjesindiro, ramulo ramula na paanam tisindiro, ramulo ramula nanna ganjesindiro, ramulo ramula మా అందరి కోసం తిరుగు సాంగ్ వితౌట్ మ్యూజిక్. ఓకేనా? మాది అని అడిగితే కాదల్లే. నిజమే నాదేలే పాపం, అతిగా ప్రేమిస్తే ఫలితం శాపం. మనసే నాలోని లోపం, కనుకే గుండెల్లో మిగిలే గాయం. నీడే ఇక లేదులే నాలోకం చీకట, మాటే తెగిరాదులే మౌనాలు దాటగా. తప్పంతా నాదే పిల్ల, నీ ప్రేమ కొట్టే జల్ల. నామది పూవది వాడిపోతూ ఉన్నది, చిన్నది చెవిడి చిత్రహింసే అయినది. నిన్ను తలచుకుమతి చెడిపోను, దేవుడాని మై మరిపోను. పైకి బాధగా కనపడనే మనసు పగిలిన మనిషినిలే. నామది పూవది వాడిపోతూ ఉన్నది, చిన్నది చెవిడి చిత్రహింసే అయినది. థ్యాంక్ యూ సో మచ్ ధనంజయ్ గారు అండ్ సాహతి, దట్ వాజ్ బ్యూటిఫుల్. మరి బాబా మాస్టర్ మీకు ఎలా అనిపించింది? మై డార్లింగ్ ఇద్దరు రాకింగ్ యా రాకింగ్, థాంక్యూ సార్, థాంక్యూ. అండ్ ద డ్రమ్ అండ్ ద గిటార్ అండ్ పియానో సూపర్ మా, అదిరిపోయింది. లవ్ యూ లవ్ యూ లవ్ యూ, థాంక్యూ సార్, థాంక్యూ. అమ్మా రాజశేఖర్ మాస్టర్ తేన్మురి. ఆ పాట మీరే పాడారా? అవును సార్. సూపర్ సూపర్ సార్, సూపర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ వేరే లిరిక్స్ చెప్పండి. నామది తేన్మురి. వదలే మాస్టర్ ఆయన పాడాడుగా. అయ్య రా ఉండ్రా, అయ్య రా ఉండ్రా. పూవది అది నాకు తెలియదు. నెక్స్ట్ సో సూపర్ థ్యాంక్స్ రేష్మా, పెళ్లి ఫంక్షన్ వచ్చి రేష్మా వాడికి నిద్రలో లేచి మాట్లాడ హాబిట్ ఉంది. నిద్ర రాదు బట్ అంత పాటలో నిద్ర తీసుకొచ్చారు. అయ్యో వాడు పాడి నిద్ర వచ్చిందా మీకు? తేన్మురి అయ్యి బాబు.
ఆల్ టీమ్ సూపర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్ టు ది ఎంటైర్ టీమ్ ఫర్ దిస్ వండర్ఫుల్ మ్యూజికల్ జర్నీ. థ్యాంక్ యూ. ఎంటర్టైన్మెంట్ సెగ్మెంట్స్ ఉన్నాయి, అవి చూద్దామా? పార్టీకి పిలిచిన తర్వాత ఎంటర్టైన్మెంట్ ఏంటి అనేది నువ్వు చూపించడం కాదు, పార్టీకి నువ్వు పిలవక ముందు ఏం జరిగిందో మేము చూపిస్తాం. సరే చూద్దాం అయితే. ఏదేమేనా ముందు టైం కాబట్టి చెప్తున్నా, నాకు బాబా మాస్టర్ అంటే చాలా ఇష్టం అన్న. ఎందుకురా? ఎందుకంటే మనం బ్యాడ్ అయ్యేలోపు ఇదిగో ఇలా మధ్యలో వచ్చి బ్యాడ్ అవుతుంటాడు. నాకు అమ్మ రాజశేఖర్ గారు అంటే చాలా ఇష్టం. ఎందుకు? ఎత్తంతో అతను బ్యాడ్ అయిపోతున్నాడు అందుకని. నీకు విజయం చేసా అమ్మ రాజశేఖర్ గారు రష్మిని పెట్టి మళ్ళీ రణం తీస్తున్నారట. రష్మితో తీస్తే రణం అవ్వదు, దారుణం అవుతుంది. అరే చెప్పడం మర్చిపోయాను. ఏంటది రష్మి పెళ్లికి చాలా మంది అమ్మాయిలు వస్తారు కదా. అమ్మా నాకు అందులో ఇద్దరు ముగ్గురు. ఎవరా? ఇద్దరు నేను మొత్తం నువ్వే తీసుకో. ఏరా మొత్తం నాకు ఇచ్చేస్తున్నా? రష్మి పెళ్లికి వచ్చే వాళ్ళు ఎలా ఉంటారో నాకు తెలీదా. కనీసం ఇద్దరు ముగ్గురు బాగుంటారట్రా. అయినా వాళ్ళు ఒరిస్తా వాళ్ళు భాష రాదు. వినాలంటే ఒడిసా కానీ తినాలంటే మనకు భాషతో సంబంధం ఉంది. అక్కడ కూర్చొని అసలు రష్మి పెళ్ళికి ఎవరెవరు వస్తున్నారు ఏంటి? ఎందుకు ఎవరు వస్తున్నారా? ఏమన్నా ఇప్పుడు ఫస్ట్ చంద్రన్న వస్తున్నాడు అంట. చంద్రన్న ఏదేమైనా సైలెంట్ గా ఉంటాడు గానీ అమ్మాయిలు పడేస్తాడన్న. ఏదో చెట్కా ఉంది. చెట్కా కాదు, నోట్లో గుట్కా ఉంటది, అందుకే మాట్లాడు. గుట్కా ఉంటదా? గుట్కా పాన్ పార్క్ కైని తెలుసా? ఏంద్రా ఏం చెప్పాను, టీమ్ లీడర్ అంటే ఇత్తనం. అప్పుడులో చంద్రన్న టీం చేస్తే మా టీం వచ్చిపోసుకున్నారు మేము. నువ్వు సూపర్ రా, నాకు కూర్చోనా. థ్యాంక్ యూ రా. అన్నగా చెప్పడం వచ్చిపోయాను, గుట్కా ఏడు, కైని ఏడు, పాన్బార్క్ ఏమి ఏడు. చూడు ఆను, చూడు ఎంత ఫ్రెష్గా ఉంటాడు, చూడు ఎంత ఫ్రెష్గా ఉంటాడు. ఇదేంటోళ్ళ నీకు విషయం తెలుసా, మన అందరం ఒకటి రాయలు పడతా, అన్న రెండు రాయలు వేసుకుంటాడు. ఇవని చెప్పలేదు. ఇంకెవరు రష్మి పెళ్ళికి ఎవరు వస్తున్నారు? ఇంకా ఎవరు వస్తున్నారు ఏంటన్నా? మన చంటన్న వస్తున్నాడు. చంటియా? వాడిని ఎందుకు పిలిచారు? అది కాదన్నా, మంచి టీమ్ లీడర్ జబర్దస్త్ లో బాగా చేశాడు. ఏం చేశాడు తొక్క, ఏం చేశాడు తొక్క. సర్లన్నా 8 మంది టీమ్ లీడర్లు ఇచ్చాడు, ఏం తక్కువ అనుకున్నావు? 8 మంది రాజకీయ నాయకులు ఇచ్చినట్టు చెప్తావేంటి? టీమ్ లీడర్ కంటెస్టెంట్ ఇచ్చాడు, ఒక్కొక్కరు ఒక రకంగా ఉన్నారు వాళ్ళు కూడా. అమ్మో వాడు ఏంట్రా అసలు. ఇప్పుడే రా నీ గురించి చెప్తున్నా, స్నేహితుడు అంటే ఈడు నాకు. పెద్ద మాట అన్నాడు సార్. ఎంతమంది టీమ్ లీడర్ని ఇచ్చాడు? ఈడు 8 మందిని ఇచ్చాడు. వాడు ఇచ్చేసి వాడు ఇంటికి వెళ్ళిపోయాడు. సరే మనం అందరం వచ్చాం, ఇంకెవరు వస్తున్నారు? ఎవరండి అన్న? తాగుబోతు రమేష్ అన్న వస్తున్నాడు. నంది అవార్డు గ్రహీతను పట్టుకొని నెత్తు అన్నావు. రే నంది అవార్డు వచ్చిందని వాడు చెప్తున్నాడు కానీ ఎవరికి తెలియదు. అదేంటి అన్న, సినిమాల్లో మీకంటే ముందు స్టార్ ఎవరికి ఇస్తారే? ఎవరికి ఇస్తారాడు? అబ్బతమ్ముడు అని ఒక డైలాగ్ పెట్టుకొని తిరుగుతున్నాడు తప్పితే. ఎవరికన్నా తాగుబోతు రమేష్ అన్నయ్య? తాగుబోతు రమేష్ అయితే అడిగే ఎక్కువ. రమేష్ అంటే జబర్దస్త్, జబర్దస్త్ అంటే రమేష్. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? ఎస్క్యూస్ మీ. ఫ్రిడ్జ్ లో బీర్ పెట్టాను తీసుకునేది. రండి అన్న కూర్చోండి, ఆనంద సమయంలో తాగుదాం. వాస్తవానికి జబర్దస్త్ అంటే మీరు. థ్యాంక్ యూ. మీ పంచులు, ఎస్క్యూస్ మీ, నీ ప్రాస. ఏం కావాలి సార్? లేదు, రిమోట్ ఎక్కడని తెలియదు, ఒకే ఛానల్ పోతుంది. టీవీలో రిమోట్ మారుతుందా? సరే గానీ, అరే మందు తెచ్చారా? స్టఫ్ తెచ్చారా? అరే అన్న స్టఫ్ మర్చిపోయాను, స్టఫ్ పట్టుకొస్తా. స్టఫ్ తీసుకురా. అరే ఎంతైనా మీ ఇద్దరు బాండింగ్ అదిరిపోయిందిరా. ఎవరిద్దరిది? మీ ఇద్దరిది. ఒక నంబర్ ఇవ్వకపోతే వారం రోజులు అడుగుతాడు తెలుసా అతను? అవునా?
ఆడితో తిరిగి చనిపోయినా నేను, లేకపోతే ఎంత మంచి ఉన్నా తెలుసా నేను. అది మా ఇద్దరు బాండింగ్ మామూలు కాదు. అసలు చూసారా సార్ డబుల్ యాక్షన్? అసలు శ్రీదేవిలో మా బాండింగ్ కనెక్ట్ అయిన తర్వాత రోజు ఫోన్ లో గంట అయినా మాట్లాడుకుంటా. ఏమన్నా అసలు నంబర్ తనకు దొరికితే నాకు ఇస్తుంటాడు, నాకు దొరికితే తనకి ఇస్తుంటాను. నాకురే నాకోసం ఏమన్నా చెప్పు, నిజం చెప్పు. నేను మాట్లాడేంటయ్యా, నువ్వు చంద్రన్న గురించి మాట్లాడలేదా? చంద్రన్న చంటన్న గురించి మాట్లాడలేదా? చంటన్న తాగుపతి రమేష్ అన్న గురించి మాట్లాడలేదా? ఈ మధ్యలో అసలు ఏమీ తెలియకుండా ఎవరి గురించి మాట్లాడినా? అమాయకుడు ఎవరైనా ఉన్నాడంటే ఇతనే. ఎవరైనా వాళ్ళ గురించి తెలుసుకోవాలంటే వెనక్కి వెళ్ళండి. ఇక రియాజ్ వెళ్తున్నాడు, వెళ్ళరా. రియాజ్ రా, నువ్వు వెనక్కి ఎందుకు రా? ముందుంటేనే తెలియవు కదా, మళ్ళీ వెనక్కి ఎందుకు? నీకు ఎవరైనా వెనక్కి వెళ్తే మాట్లాడాలని ఉందా ఇక్కడ ఉన్న వాళ్ళలో? పండు పండు పండు, పాప వాళ్ళు అడుగుతున్నాడు. ఒకసారి వెనక్కి వెళ్ళి ఇప్పుడు నీ మనసులో పండు గురించి ఏముంటాయి చెప్పి. ఏందన్నా పండు? ఎందుకు ఇక్కడికి వచ్చి వేస్టా? కాదురా, వాడు మంచి డాన్సర్ రా. బావగారు వచ్చేటి వేళ 100 మిలియన్. బావగారు వెళ్ళేటి వేళ ఏమైందే? బావగారు వెళ్ళేటి వేళ ఏమైందే? పండు బావ మాత్రం అబ్బా సూపర్, మొన్న డాన్స్ చేశాడు చూడది. బావగారు వచ్చే టీవీల సరే ఎలాగో వచ్చావు కదా పండు, నీకు ఎవరైనా వెనక్కి వెళ్ళాలనుందా? ఒకసారి నువ్వు వెళ్తావా, ఒకసారి నువ్వు వెళ్తావా? నాకెందుకో రష్మి ఒక్కసారి వెనక్కి వెళ్తే, ఎందుకంటే ఆవిడ పెళ్లి కదా. రష్మి ఒక్కసారి రా. అది ఏదైనా రష్మి లవ్ ట్రాక్ అదిరిపోయేదిరా. ఏరా లవ్ ట్రాక్? ఏంట్రా మంచి ట్రాకే కదరా. బట్ గుడ్ జాబ్, గుడ్ జాబ్, గుడ్ జాబ్. మాస్టర్లు ఇక్కడ ఉన్నారు. అమ్మా మీకు అనిపించింది స్కిట్ చాలా బాగుంది. మీ రియల్ క్యారెక్టర్ తెలిసింది. బ్యాక్ లో ఉన్నా ముందు మాట్లాడేది, ముందు ఉన్నా బ్యాక్ లో మాట్లాడేది. వెరీ గుడ్ ఫ్రెండ్షిప్ రా, వెరీ గుడ్ ఫ్రెండ్షిప్ రా అంట. థ్యాంక్ యూ మాస్టర్. బావ మాస్టర్ నాకు అలవాటు. అమ్మ రాశారు మాస్టర్. సూపర్ సూపర్ సూపర్. దీని తర్వాత ఇలాంటి స్కిట్ లా చేయకూడదు. వీడు మిక్స్ అవుతే గ్యారంటీ నా నవ్వు. బట్ ఇప్పుడు ఏంటి తెలియదు, ఇందుకు రాలేదు అని తెలియదు నాకు. చాలా బాగా చేశారు, థ్యాంక్ యూ. రష్మి పెళ్లి పార్టీలో నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ సెగ్మెంట్ వచ్చి. హలో, రష్మి పెళ్లి పార్టీ, పెళ్లి పార్టీ అని వచ్చినప్పటి నుంచి మమ్మల్ని అందరినీ చెప్పి మోత మోగిస్తున్నావు. ఇంతకీ ఆ పెళ్లి కొడుకు ఎవడు మాకు తెలుసుకోవాలని ఉంది. ముఖ్యంగా ఇంకో మ్యాటర్, ఇన్ని రోజులు నువ్వు టీవీ రేటింగ్స్ కోసం ఏదేదో చేసావు అవన్నీ ఓకే, నిజంగా నువ్వు ఎవరిని చేసుకోవాలనుకుంటున్నావో అతన్ని మేము చూడాలనుకుంటున్నాం. జనాలు కూడా నిజంగా ఎగ్జైటింగ్ గా ఉన్నారు. వాళ్ళు ఏదేదో అనుకుంటున్నారు, ఇది అనుకుంటున్నారు, అది అనుకుంటున్నారు. కానీ అదంతా కాదు, నేను చేసుకోబోయేవాడు ఒకడు ఉన్నాడని. ఆడెవడో మాకు తెలియాలి, జనాలకి తెలియాలి. నేను కూడా నా పర్సనల్ లైఫ్ ఎప్పుడు పర్సనల్ గా పెట్టుకున్నాను, ఎప్పుడు అంతగా బయట ఎప్పుడు చెప్పుకోలేదు. ఈరోజు నా పెళ్లి పార్టీ, అలాగే ఆల్మోస్ట్ పెళ్లికి దగ్గర అవుతున్నాను కాబట్టి ఐ థింక్ ఇట్స్ హై టైం. మరి పిలిచేదాము? పిలిచేయి, వెయిటింగ్. తెలుగా సారు, హిందీయా, మలయాళమా, కన్నడానా, ఏం అర్థం అవట్లేదు సారు. హలో రండ్రా, మనం టెస్ట్ చేయాలి కదా, అంత ఈజీగా రష్మి చేసుకుంటాడా? వీడేంటి ఎంత ఉన్నాడు, వీడేంటి ఎంత ఉన్నాడు? వాట్స్ యువర్ నేమ్? సాకుల్ శర్మ. సాకుల్ శర్మ, సాకుల్ శర్మ. నీకు రోహిత్ శర్మ తెలుసా? తెలుసు. నీ తెలుగు కూడా వచ్చాయా? వచ్చింది. ఓడ్రా 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 అంటాను. నేను ఆల్రెడీ చూసాను, మీరు చాలా ఫ్లర్ట్ చేస్తున్నారా? అమ్మో ఇదేదో ఐరనే వంచాలా ఏంటి అన్నట్టుంది. అసలు సాకుల్లో ఉన్నదేంటి, మాలో లేనిదేంటి? ఐరన్ వంచాలా ఏంటి? సరే నేను ఉంచుతాదా, సరే నేను ఉంచుతాదా? రే నిలబడు ఒకసారి.
మనకు అవసరమా? అందుకే అన్న గమ్ముకి వచ్చింది. ఇందాకే గంట కొట్టావు, మళ్ళీ గంట కొట్టావు, మళ్ళీ. నాకంటే నాది రెండు ఎకరా, రెండు ఎకరా. నాకంటే నాది రెండు ఎకరా. నాకు అర్థమైంది, నీకన్నా మనడుకు రెండు ఎక్కువ. నాకంటే నీకు రెండు ఎక్కువ. ఏంటని చెప్పు. హైట్. నేను హైట్. ఓకే, ఇంకోటి. గట్టి మైండ్ ఫెల్లో, గట్టి మైండ్ ఫెల్లో. ఇది ఒరిజినల్ హైరా ప్లాంటేషన్? అలాగా ప్లాంటేషన్ లేదు, జెనెటికల్ ఉంది, జెనెటికల్ ఉంది. నువ్వు సరిగా చేస్తే నీ వాటాలు, నీ వాటాలు నీ చేతిలో పెడతాం. రష్మిని ముద్దుగా ఏమని పిలుస్తావు? నా హనీ. హనీ తిను. నా కాలేజ్ ఫ్రెండ్, కాలేజ్ డేస్ లో ఫ్లర్ట్ చేసేవాడు నాతో. సరే, నా పెళ్లి పార్టీ కాబట్టి పిలిచాను, అంతే. పెళ్లి కొడుకుడు కదా? కాదు. అంటే రెండు ఎక్కువ నీది కాదు. సర్లే, మీ ఫ్రెండ్ కదా, వాడు మా దగ్గర కూర్చోబెట్టుకుంటాడు. వీళ్ళు పెద్ద ఎదవలు, జాగ్రత్తగా ఉండు. ఓకే, ఏదో చెప్తారు. ఓకే, మనం మాట్లాడుకుందాం. హలో, హరాస్ చేయకండి నా ఫ్రెండ్. అయితే నా పార్టీకి నా వెల్ విషర్స్ అందరు వచ్చారు, నా కొలీగ్స్ వచ్చారు, నాతో పనిచేసిన వాళ్ళు వచ్చారు, అలాగే మా ఆడియన్స్ అందరు కూడా వచ్చారు. కానీ 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 దీంతో కంప్లీట్ అవుతుందా? ఇప్పుడు ఇద్దరు స్పెషల్ గెస్ట్లు రాబోతున్నారు. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ వెల్కమ్ లేటెస్ట్ ట్రెండింగ్ యానిమల్ అండ్ అర్జున్ రెడ్డి. అరే ఏమన్నారా వాడు? ఆంగర్ మేనేజ్మెంట్ లో సున్నా అన్నారా? అట్లా అంటారా వాడు? అన్న ఒక్క నిమిషం అన్న. ఇందిరా, ఇది చలికి వణుకుతున్నావు కదన్నా, అందుకే గప్పా. అరే చలి వల్ల వచ్చిన వణుకు కాదురా, నువ్వు ఇచ్చిన డైలాగ్ వల్ల వణుకురా ఇది. సరే గానీ ఏమేందో చెప్పు. అరే పాలు ఏమన్నారా? ఓట్లు మొత్తం నాకే ఇమ్మంటుండు. అరే ఆ పాలు కాదురా, ప్రిన్సిపాల్. ప్రిన్సిపాలా? ఆయన ఏమన్నాడు నాకేం తెలుసు అన్న. సరే గానీ బాలీజు. సారీ అన్న. అడ అమిత్ గాడు ఏందన్న అట్లా పడిపోయిండు? అడు గోల్ కొడితే బల్మట సెంటర్ లో బట్టలు ఇప్పి తిరుగుతా అన్న. అవును, అడు గోల్ కొట్టిండు, నేను బట్టలు ఇప్పిరా. అడు అంత చూస్తా అన్నాడు, నేను మొత్తం చూపించిన, మొత్తం చూపించిన. ఇంకెన్ని రోజులు అన్న ఇట్లా ఉంటాము? తెలియసుకోవచ్చు కదా. తెలియసుకుందా, ట్రై చేస్తున్నారా? కానీ కుదురుతాలే బాయ్. కుదురుతలే అన్న, ఏదో ఒక పిల్ల పడుతుంది. అరే ఎవరా పిల్ల? మన కాలేజ్ లో కొత్తగా జాయిన్ అయిందన్న. ఊరు? కన్నడ. ఎవరన్నా ఉన్నాడా? లేడన్న. పోనీ ఎవడన్నా తిన్నాడా? తిన్నాడా? ఆ పిల్ల నాది, పోరా ప్రతి ఒక్క క్లాస్ రూమ్ కి వెళ్ళి చెప్పేసేద్దాం. మీరు వాయిస్ ఏంట్రా బాబు? ఈ రక్తం ఏంటి, బట్టలేంటి, అవతారం ఏంటి? ఈ రోజు మనం యానిమల్ స్పూఫ్ చేస్తానా? మన ఇద్దరం చేస్తే యానిమల్ స్పూఫ్ అవ్వదు, యానిమల్ ప్లానెట్ అవుతుంది. అయినా నేను రణబీర్ లాగలేనా? రణబీరా? సగం తాగిన బీర్లా కూడా లేవు. నేను రష్మిక మందానలా ఉన్నానా? చాలా మందంగా ఉన్నావు. కొంచెం అన్న మందం తగ్గితే రష్మి అన్న అంటారు. నేను పోతా. యాడికా? ఆగు, చెప్పు. పోదాం బా. ఎక్కడికి? ఫ్లైట్ ఎక్కిస్తా, ఫ్లైట్ ఎక్కిస్తా, ఫ్లైట్ ఎక్కిస్తా. ఎందుకు? నువ్వు ఎప్పుడన్నా చుక్కలు చూసావా? చూసాను. ఎక్కడ నుంచి చూసావు? కింద నుంచి చూసాను. నేను పైన చూపిస్తాపా, నేను పైన చూపిస్తాపా. సత్యభామ చుక్క, అది మా నాయనమ్మ చుక్క. ఎలా ఉన్నాయి చుక్కలండి? ఆపరా బొక్క. అయ్యో అయ్యో, ఈ సంగతి ఇలా గద్దా చెప్తాను. ఇట్రా యానిమల్ నేనా? అదే యానిమల్ నేనా? అదే. హలో, ఏంది నాన్నగారు ఇంటికి వచ్చారా? ఈ రోజు నాన్నగారి బర్త్డే, అర్జెంటుగా ఇంటికి వస్తున్నా.
వినబడుతుంది నాకు చెబుట్లేదు చెప్పు. హ్యాపీ బర్త్డే నాన్న. సేమ్ టు యూ. సేమ్ టు యూ. నాన్న మీకోసం కేక్ తెచ్చాను నాన్న. కోసుకొని తిను. నాన్న మీకోసం బుడ్డలు తెచ్చాను నాన్న. బెలూన్స్ ఊదుకొని వాడుకో. ఊదుకొని వాడుకోవాలి. ఊదుకొని వాడుకోవాలి. నాన్న నాన్న నాన్నని నా చుట్టూ తిరిగే బదులు ఒక అమ్మాయి చుట్టూ తిరిగితే నువ్వు నాన్నబయ్యేవాడి కదా. ఈ విషయం నాకు ఎప్పుడో తెలుసు నాన్న, అందుకే నేను సీదేవి డ్రామా కంపెనీకి వెళ్ళా. ఎందుకంటే అక్కడైతే కొత్త అమ్మాయిలు వస్తారు కదా అని చెప్పి. కొత్త అమ్మాయిలు రాగానే ఈ నాకు కుదరట్లేదు నాయన. సరే పోనీ, ఎవరేజ్ అమ్మానైనా పడేద్దాం అనుకుంటే ఆ పండుగ వదలట్లేదు నాయన. సరే ఈ సెట్లో వరస్ట్ అనే అమ్మాయి ఉంది, దాన్ని అన్నా పడేద్దాం అనుకుంటే నువ్వు వచ్చి ముందు నిలబడ్డావు నాన్న. నువ్వు వచ్చి ముందు నిలబడ్డావు నాన్న. నాకు చిన్న డౌట్ నాన్న. ఏంటది? నాకు యానిమల్ అనే పేరు ఎందుకు పెట్టారు నాన్న? నేను ఒకసారి అడవికి వెళ్ళా, సడన్ గా భారీ వర్షం వచ్చింది, చల్లటి గాలి వీస్తుంది, ఆ వణుకు పక్కనే తుప్పలోకి వెళ్ళా, పెచ్చగా ఉంది, అప్పుడే యానిమల్ వచ్చింది. అందుకు కాదు, నా కాలు ఇరిగితే యానిమల్ నన్ను కాపాడింది, దాని మీద ప్రేమతో నీకు యానిమల్ అని పేరు పెట్టా. నాన్న కాలు ఒక్కటే కదా? కాలు ఒక్కటే. నేను బిజీ తెలుసు కదా, ఈవెంట్ చేస్తున్నా, వెబ్ సిరీస్, సినిమాలు. ఐఎమ్ నాట్ ఏ ఆర్డినరీ పర్సన్. ఆర్డినరీ కాదు, ఆర్డినరీ ఎక్స్ట్రాడినరీ చెప్పాలా? ఐఎమ్ నాట్ తెలుసు కదా. అవ్వక అవ్వక నాన్న ఇప్పుడు బిజీ అయ్యాడు. ఇట్లాంటి ఉంటే నాన్నకు చెప్పమాక. నాకు చెప్పక్క అసలు ఏమైంది? నీ వల్ల కాదురా. నా వల్ల అవుతుంది అక్క, చెప్పక్క. నీ వల్ల కాదురా, పోరా అక్క. సద్దాం భాస్కర్ నే మోసం చేసినోడి, నా వల్ల కాదా? అయితే నా కాలేజ్ లో నన్ను ఒక్కడు ఏడిపిస్తున్నాడు. ఏడిపిస్తున్నాడా? వాడి సంగతి నేను చూసుకుంటాను. అరే ఒక్క పద మంగళం వాడకుండా అధ్యాపకరానికి అర్థం కాకుండా. నువ్వు చెప్పింది నాకే అర్థం అవుతుంది, అధ్యాపకరాలకి ఏం అర్థం అవుతుంది అన్న? గుట్కా పోయి. అరే గుట్కా అమ్మాయి, గుట్కా అమ్మాయి. అరే ఒక్క పద మంగళం వాడకుండా అధ్యాపకరానికి అర్థం కాకుండా తెలుగులో చెప్తున్నా. అరే ఒక్క పద మంగళం వాడకుండా తెలుగులో చెప్తున్నా, అధ్యాపకులకి అర్థం కాకుండా. తమ్ముడు పగలు జరుగో, పగలు జరుగో. ఒక్క పద మంగళం వాడకుండా తెలుగులో చెప్తున్నా, అధ్యాపకులకి అర్థం కాకుండా. నా అక్కలు ఏడిపించింది తమ్ముడు. నా సొల్లు నేను చెప్పుకుంటున్నా, తర్వాత నువ్వు సొల్లు, నువ్వు సొల్లు. ఒక్క పద మంగళం వాడకుండా తెలుగు నడిపించింది. అరే నీకేం కావాలా? ఒక్కసారి చెప్పింది కదా, అలా జరుగు, అలా జరుగు. నడిపించింది చెప్పరా? అరే నీకేం కావాలి ఎప్పురా? దమ్ ఏకరా, దమ్ ఏకరా. అధ్యాపకులు అర్థం కాకుండా తరగతులు మారినకుండా. ఒక్కసారి చెప్తే అర్థం కాదా తమ్ముడు, తమ్ముడు? మీరు ఒక్కడెవరా ఏడిపించింది చెప్పు రాబాయ్. సైలెంట్ అయిపోయి పక్కకి వెళ్ళిపోతా, నా మాట చెప్పుకుంటా. ఏయ్ అధ్యాపకులకి అర్థం కాకుండా ఒక్క పద మంగళం వాడకుండా తెలుగులో చెప్పుకుంటున్నా. అరే తరగతులు మారిన కొద్దీ అందరికి. నా గన్ను చూసా ఎంత ఉందో, నా గన్ను చూసా ఎంత ఉందో. అరే ఇంత పెద్ద గన్ను ఒకటే బుల్లెట్ పెట్టాం ఎంబులా, ఒకటే బుల్లెట్ పెట్టాం ఎంబులా. బుల్లెట్ ఇంకా పెట్టలేదురా, ఇప్పుడు పెడతా చూడు, ఇప్పుడు చూడరా నా గన్ను ఎంత ఉందో. అరే నీ గన్నుకో దండం, పక్క గెలుపురా, పక్క గెలుపురా. అరే ఒక్క పద మంగళం వాడకుండా తెలుగులో
ఓడా మా అక్క నడిపించింది. చెప్తున్నా నా కాలు పట్టుకుంటావా? వా నువ్వు కావాలయ్యా, నువ్వు కావాలి రా 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 నన్నే చూపిస్తావా నిన్ను? అన్నా అన్నా అన్నా, మీరిద్దరు కొట్టుకోవద్దన్నా. ఎందుకురా? మీరిద్దరు ఒక్కడ కొడుకువే, మీ ఇద్దరికి ఒకడే తండ్రి సందీప్ రెడ్డి వంగ. నువ్వు 2010లో వచ్చినావు, నువ్వు 2023లో వచ్చినావు, మనం కలిసి ఉండాలంటరా అన్నా? అరే అనిమల్, చెప్పు ఎంత నన్ను కొంచెం కోపం తగ్గించుకోవాలా? ఇప్పుడు ఈ పరిష్కారం మనకి ఇది కుదరదు, కానీ నీ ప్రాబ్లం సాల్వ్ చేసుకుని నా ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటా, ఓకేనా? ఓ ఏం చేసావురా కాలేజీకి వెళ్ళి? షూటింగ్ చేసావా? షూటింగ్ చేసావా? నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి. ఇప్పుడు నేను మీలాగా యాక్ట్ చేస్తా, మీరు నాలాగా యాక్ట్ చేయండి. మీరు ఏం లే, ఓన్లీ నాన్న 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 అనుకుంటూ తిరుగుతా ఉండండి, మిగతా నేను చూసుకుంటా, ఓకే సరేనా? ఒకసారి యాక్షన్ నాన్న. నాన్న 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 నాన్న, వినిపిస్తుంది నా చెవులో? లేదు లేదు. నానా హ్యాపీ బర్త్డే. నానా సేమ్ టు యు. నానా న్యూ ఇయర్ కి చెప్పలే నానా, నీ బర్త్డే అని చెప్పా. అప్పుడు ఎందుకు చెప్పలేదురా ఈ మాట? కేక్ తెచ్చా నాన్న, కోసుకో నోట్లో పెట్టుకో. బెలూన్స్ తీసుకొచ్చా నాన్న, ఊది నోట్లో పెట్టుకో. ఆల్రెడీ నోట్లో కేక్ ఉంది నాన్న, ఇంకెక్కడైనా పెట్టుకో, ఇంకెక్కడైనా పెట్టుకో. ఇంత వరసగా యాక్ట్ చేస్తా నాకు తెలియదు నాన్న, నన్ను క్షమించు నాన్న. ఇన్ని రోజులు నేను మిస్ అయ్యాను నాన్న. తెలుసా నాన్న? తెలుసా తెలుసా. యాక్టింగ్ అంటే ఇలా ఉంటది నాన్న. అవును నాన్న. చేయాలి నాన్న. చేస్తాను. సరే నాన్న. చేస్తాను. ఓకే నాన్న. మా నాయన సెట్ అయిపోయినాడు కానీ నా చుక్కలు చూపిస్తా, నా చుక్కలు చూపిస్తా. ఆ చూపి చిక్కు చూపిస్తాపా. ఎంత టైం పడుతుందిరా? నీకెంత టైం పడుతుందిరా? అదే డైలాగ్ నేర్చుకునేకిరా, డైలాగ్ నేర్చుకునేకిరా. ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ మీ? ఎవర్రా వచ్చి ఎవర్రా? అమ్మాయి. అయితే ఇదిగో ఆ పాట నువ్వు తీసుకో, ఈ పాట నేను తీసుకుంటాడు. మేము రావాలా? మేము రావాలా? ఎంత ధైర్యం ఉంటే మా లవర్లే పిలుస్తాను. వా మర్యాదగా వదిలిపోతావు లేదా? వద్దు వద్దు. ఇన్ని కంట్రోల్ చేయాలంటే ఇందాక వేశారు కదా సాంగ్, ఆ సాంగ్ ఏంటి చెప్తా? అట్టే ఉండ్రా, అట్టే ఉండ్రా, అట్టే ఉండ్రా. వీడు చచ్చిపోయాడు కానీ మనం పోదాం పాక. మనం నిజంగా అర్జున్ రెడ్డి అండ్ యానిమల్ బ్రదర్స్ అయితే ఎలా ఉంటుందో చాలా అద్భుతంగా చూపించారు. వాట్ అ కాన్సెప్ట్, వాట్ అ కాన్సెప్ట్. అసలు ఏమంటారు ఆది గారు, ఒక మెయిన్ ఈవెంట్ లో ఇలా నవ్వుకొని ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అవుతుంది నాకు తెలిసి ఒక స్కిట్. నేను 8 ఇయర్స్ అయింది జబర్దస్త్ వచ్చి, నా స్కిట్లు చూసి ఎంత మంది నవ్వుకున్నారో నాకు తెలియదు, కానీ నేను ఇంతలా నవ్విన ఒకే ఒక స్కిట్ అయితే ఇదే నాకు తెలిసి. నేను నేను ఒకవేళ జబర్దస్త్ రీ ఎంట్రీ ఇస్తే నాకు రియాజ్ గాడు పులిగాడు వీళ్ళిద్దరితో కలిసి వర్క్ చేయాలని ఉంది. నాకు అంత ఇదిగా ఉంది, నాకు అంత నచ్చింది. మిగతా వాళ్ళందరూ మీరందరూ అందరూ బాగా చేస్తారు, కానీ మిగతా వాళ్ళందరికీ సారీ, వాళ్ళిద్దరు ఇరక్కుట్టేశారు నిజంగా. అమేజింగ్ అమేజింగ్. రామప్రసాద్ గారు, మీరు చేస్తుంటే స్కిట్ మా టీం ముగ్గురు చేసిన నాకు ఈవెంట్ లో చేస్తే ఎంత ఎంజాయ్ చేస్తానో అంత ఎంజాయ్ చేశాను. మీ స్కిట్ చూసి చాలా బాగా చేశారు బాబా. మాస్టర్ మీకెలా అనిపించింది? సూపర్ మా. నేను వచ్చి
నేను అనిమల్ లాగా మారాను. వాడు ఏంట్రా రే, అద్దిరిందిరా అద్దిరిందిరా, వాడు వాకింగ్ చూడు. స్కిట్ అయి పడిపోతారులా వారు, ఏమి థింక్ చేయలేదు. ఈ బాడీ వచ్చింది వారే వా, బాడీ డియోల్, బాడీ డియోల్. సీరియస్ గా ఆది చెప్పాడు చూడు, చాలా రోజు అక్కడ నవ్వు ఉంటూనే ఉందిరా, ఎవ్రీబడి ఎంజాయింగ్ రా, దిస్ ఇస్ రియల్ స్కిట్ రా, ఐ లవ్ దిస్. ఇలాంటి ఉండాలిరా అన్ని స్కిట్. గాడ్ బ్లెస్ యు రా నాన్న. థాంక్ యూ బాబా మాస్టర్. మరి ఇంత అద్భుతమైన క్రాస్ ఓవర్ స్కిట్ జరిగింది కాబట్టి ఐ థింక్ ఇక్కడ ఉన్న టాలెంట్ డిజర్వ్స్ అ బిగ్ రౌండ్ ఆఫ్ స్టాండింగ్ ఓవేషన్. నా పార్టీలో ఇంత హిలేరియస్ కాన్సెప్ట్ బేస్ స్కిట్ చేసినందుకు నా తరఫున మా ఆడియన్స్ కి, మీ అందరికి చాలా 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 థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. మరి నా పెళ్లి పార్టీలో నా ఫ్రెండ్స్ వచ్చేసారు, నా వెల్ విషర్స్ కూడా ఉన్నారు. మరి నెక్స్ట్ వచ్చి ఒక సిజిలింగ్ ఎంటర్టైనింగ్ సెగ్మెంట్, ఒక మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ జరగబోతుంది. సో ప్లీజ్ వెల్కమ్ పండు అలాంగ్ విత్ 3 బ్యూటిఫుల్ బ్యూటీస్. దేనికో గ్రహించలేవా, అర మరి కల తెర విడు అలికిడి పోసుకో తేచుకో.
అంటే ఇలాంటి కూల్ కూల్ నైట్ లో మనకు కావాల్సింది ఇలాంటి హాట్ హాట్ పాటలే కదా, ఏమంటారు? అమరాచికర్ మాస్టర్ అండ్ బాబ మాస్టర్, మీకు ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? బ్యూటిఫుల్ కంపోజింగ్, కొరియోగ్రాఫర్ కొరియోగ్రాఫర్ శోభిత. కొరియోగ్రాఫర్ నమస్తే. ఎందుకంటే ఒక రైన్ సాంగ్ డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్ లో మేము షార్ట్ చేస్తాం వేరే లొకేషన్ లో, బట్ ఒకే ప్లేస్మెంట్ లో డిఫరెంట్ డిఫరెంట్ కాంపోజ్ చేశారు. సూపర్బ్ 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 సూపర్బ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటి చెప్తున్నాను, ఇక్కడ ఇన్ని మంది ఉంటున్నాము, దట్ గర్ల్స్ ఆర్ నథింగ్ టు కాన్సన్ట్రేట్. కొరియోగ్రాఫర్ ఏం చెప్పింది అది మనం చెయ్యాలని ఒక డ్యూటీతో చేశారు. ద డెడికేషన్ నాకు చాలా నచ్చింది. పండు సీరియస్ గా చెప్తున్నాను, నాకు వచ్చి నలుగురు అమ్మాయిలు డాన్స్ చేసిన లాగే ఉంది. నాకు నాకు ఒకే ఒక కోరిక, వీడు నన్ను 3 times బైట్ చేశారు, వీడు ఈ సాంగ్ చేసి నేను చూడాలి, అప్పుడే నా ఆత్మ శాంతి అడుగుతుంది. రండి, ఒక చైల్డ్ లాగా తీసుకోండి. మరి ఇక్కడ చాలా డల్ గా ఉన్న రామ్ ప్రసాద్ గారు అలాగే ఆది గారు, మీకు ఎలా అనిపించింది అండి పర్ఫార్మెన్స్? నాకు అనిపించింది మా అందరికి జస్ట్ న్యూ ఇయర్ పండుగడికి ఒక్కటికే ఈ రోజు హ్యాపీ న్యూ ఇయర్. ఓకే, సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద హ్యాపీ న్యూ ఇయర్ వాళ్ళు. మా బ్యూటిఫుల్ ప్రెజెంటేషన్, మా గుడ్ మా లవ్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్. నా పార్టీని ఇంత రొమాంటిక్ గా, ఇంత బ్యూటిఫుల్ గా, ఇంత హాట్ గా చూపించినందుకు నేను కూడా కొన్ని కొన్ని నేర్చుకున్నాను. థ్యాంక్ యూ. ఓకే, సో నా పెళ్లి పార్టీ చివరికి ఫినిషింగ్ వచ్చేసింది, అలాగే త్వరలో న్యూ ఇయర్ లో అడుగు పెట్టిపోతున్నాము, అలాగే మీరు వెయిట్ చేస్తున్న సస్పెన్స్ కూడా రెడీగా ఉంది. ఇంకా కొన్ని నిమిషాల్లో, జస్ట్ ఫ్యూ మినిట్స్ లో న్యూ ఇయర్ కూడా జరగబోతుంది. సో రిక్వెస్ట్ ఆల్ మై ఫ్రెండ్స్ అండ్ వెల్ విషర్స్ టు ప్లీజ్ కమ్ అండ్ జాయిన్ మీ ఆన్ ద స్టేజ్. పెళ్ళన్నా వదన్నా ఇందాక వచ్చాడు ఫ్రెండ్ అన్నావు, ఎంత ఎరుపల్లా కనిపిస్తున్నావా? ఆగండి, ఇప్పుడు కొన్ని నిమిషాలు న్యూ ఇయర్ జరగబోతుంది, ఫస్ట్ కేక్ కట్ చేద్దాము. కొత్త సంవత్సరంలో అడుగు పెట్టగానే కొత్త న్యూస్ చెప్తా. కేక్ కట్ చేయండి ఫస్ట్. సో లెట్ ద కౌంట్ డౌన్ బిగిన్. 10 9 8 7 6 5 4 3 2 1. రష్మి పెళ్లి పార్టీ అన్నావు, పెళ్లి ఎక్కడ? ఏంటి పెళ్లి చేసుకుంటేనే పెళ్లి పార్టీ ఇవ్వాలా ఏంటి? మరి ఏం చేసుకుంటేస్తా? పెళ్లి పార్టీ ఇచ్చాను, పెళ్లి కూడా జరుగుతుంది. ఎప్పుడు? జరిగినప్పుడు జరుగుతుంది, నాకు నచ్చినప్పుడు జరుగుతుంది, అంతే. మరి ఇప్పుడేం జరుగుతుంది? ఏదో వచ్చారు, కేక్ కుమ్మి కుమ్మి తిన్నారు, మంచిగా ఎంటర్టైన్ అయ్యారు, అవన్నీ గుర్తుండవా? నువ్వేంట్రా సిగ్గులేక ముగ్గురు అమ్మాయితో డాన్స్ చేసావు. సరే పేరైనా చెప్పు, ఎక్కడున్నా చెప్పు. హలో, నేను పార్టీ ఇచ్చాను, మీరు వచ్చారు, హ్యాపీగా కేక్ తినండి, పార్టీని ఎంజాయ్ చేయండి. ఆడియన్స్ మీరందరూ కూడా వచ్చినందుకు థ్యాంక్ యూ, పార్టీ ఎంజాయ్ చేశారు కదా. పెళ్లి జరిగినప్పుడు జరుగుతుంది అబ్బా. సీరియస్ గా రష్మి పెళ్లి పార్టీ అనే వచ్చాను, పెళ్లి జరగకపోతే నేను ఎక్కడి నుంచి వెళ్ళను? వీలైతే నేనైనా ఏదో చేసి వెళ్తాను. కానీ
మొత్తానికి అందరూ హ్యాపీగా ఉన్నారు కదా. నీ పెళ్ళైతేనే హ్యాపీ. ఏ నీ హ్యాపీనెస్ ఎవరికి కావాలరా ఎంతబే. నాకు కావాల్సింది ఆడియన్స్ హ్యాపీనెస్. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. అండ్ ఆఫ్ కోర్స్ నాకు పెళ్లి అవ్వాలని అందరూ కోరుకుంటున్నారు. అది కూడా ఖచ్చితంగా అవుతుంది. అయ్యేటప్పుడు అందరికి చెప్తా. కానీ ప్రస్తుతానికి పెళ్లి పార్టీ జరిగింది. నెక్స్ట్ సంగీత పార్టీ ఉంది. దాని తర్వాత హల్దీ పార్టీ ఉంది. దాని తర్వాత రిసెప్షన్ పార్టీ. దాని తర్వాత పెళ్లి. సరే అయ్యన్న వదిలే. నెక్స్ట్ ఇయర్ కల్లా పెళ్లి చేసుకుందాం అని ప్రామిస్ చేయి. మాటి మద్దరికి నెక్స్ట్ ఇయర్ పెళ్లి చేసుకుంటాను. నేను ఇద్దరిని చేసుకోలేనులే. మా ఆడియన్స్ అందరూ 2023 నుంచి హ్యాపీగా 2024 కి పంపించాము. దానికన్నా ఎక్కువ మనకి ఏం కావాలి? పెళ్లి కావాలి. అయినా పెళ్లి చేసుకోవాలా ఏంటి? అదే మనకి ఇంతే కావాలి. ఇదే ముళ్ళో ఉండి చెప్తా. అందరికి హ్యాపీ న్యూ ఇయర్. ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.